ఈరోజు మనకి బయాలజీలో క్వశ్చన్స్ ఏమన్నా చూద్దాము. సో చూడండి, ఇక్కడ మనకి 49 క్వశ్చన్ వచ్చేసి మనకి, డ్యూరింగ్ విచ్ ఫేస్ ఆఫ్ ద సెల్ సైకిల్ డస్ మెటబాలిక్ చేంజెస్ అసెంబుల్ ద సైటోప్లాస్మిక్ మెటీరియల్ రిక్వైర్ ఫర్ మైటాసిస్ అండ్ సైటోకైనసిస్ అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఏమడుతున్నాడు, కణచక్రం యొక్క ఏ దశలో జీవక్రియ మార్పులు మైటాసిస్ మరియు సైటోకైనసిస్కు అవసరమైన సైటోప్లాస్మిక్ పదార్థాన్ని సమీకరిస్తాయి అని చెప్పుకుంటున్నాం. అంటే ఇక్కడ ఏంటి మనకి, సో కణచక్రం అనేది ఎక్కడ జరుగుతుంది, ఏంటి మనకి ఇక్కడ అంటే, సో కణచక్రంలో మనకి సెల్ సైకిల్ అంటాం దీన్ని. ఏమంటాం మనం ఇక్కడ అంటే సెల్ సైకిల్, కణచక్రంలో వచ్చేసి మనకి రెండు దశల్లో జరుగుతుంది. మనకి ఒకటి వచ్చేసి ఏంటి మనకి ఇక్కడ అంటే, వన్ ఇస్ ద ఇంటర్ఫేస్, రెండవది వచ్చేసి ఏంటి మనకి ఇక్కడ అంటే ఎంఫేస్. రెండవది వచ్చేసి మనకి ఎంఫేస్, దీన్నే మనం డివిజన్ ఫేస్ అని కూడా అంటాం. ఓకే, ఇంటర్ఫేస్, ఎంఫేస్ ఆర్ డివిజన్ ఫేస్, ఇలా మనకి సెల్ సైకిల్ టూ టైప్స్ అంటే టూ స్టేజెస్లో అవుతుంది. ఇక్కడ వాట్ ఈజ్ ఇంటర్ఫేస్, మనకి ఇంటర్ఫేస్ అంటే ఏంటి మనకి ఇక్కడ అంటే అంతర్దశ అని పిలుస్తాం. ఇంటర్ఫేస్ అనేది ఏంటి మనకి ఇక్కడ, ఇంటర్ఫేస్ మీన్స్, ఇంటర్ఫేస్ అంటే మనకి, సో రెండు విభజనల మధ్య జరిగే మనకి కణచక్రాన్ని ఏమని పిలుస్తాం ఇక్కడ అంటే అంతర్దశ అని పిలుస్తాం. ఓకే, ద ఇంటర్ఫేస్ ఇస్ అకర్ ఇన్ బిట్వీన్ ఆఫ్ ద టూ డివిజన్ ఫేసెస్. ఓకే, ఆ టూ డివిజన్ ఫేసెస్ మధ్యగా జరుగుతుంది కాబట్టి దీన్ని ఇంటర్ఫేస్ అని పిలుస్తున్నాం. ఇక్కడ మనకి ఎం ఫేస్ ఆర్ డివిజన్ ఫేస్, ఎం ఫేస్ లో ఏమొస్తున్నాయి మనకి ఇక్కడ అంటే, వన్ ఈస్ ద మైటోసిస్ ఫేస్ అండ్ అనదర్ వన్ ఈస్ ద మియాసిస్. మైటోసిస్ అండ్ మియాసిస్, సమవిభజన మరియు క్షయకరణ విభజన అనేవి మనకి ఎం ఫేస్లో, వీటిని మనం డివిజన్ ఫేసెస్ అని కూడా అంటాం. ఓకే, ఈ రెండింటి మధ్యన జరిగేదే మనకి ఎవరు ఇక్కడ అంటే ఇంటర్ఫేస్. ఫర్ ఎగ్జాంపుల్గా చూస్తే మనకి, మైటోసిస్, మైటాసిస్ అయిన వెంటనే మనకి సెల్ దేనిలోకి వెళ్ళిపోతుంది, ఇంటర్ఫేస్లోకి వెళ్తుంది. నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయిపోయిన తర్వాతనే వెంటనే దేనికి వస్తుంది మనకి ఇక్కడ అంటే మియాసిస్లోకి వచ్చేస్తుంది. మియాసిస్ అయిన వెంటనే మళ్ళీ ఎవరిలోకి వచ్చేస్తుంది, ఇంటర్ఫేస్లోకి వచ్చేస్తుంది. ఓకే, సో మళ్ళీ ఇంటర్ఫేస్ అయిన వెంటనే మళ్ళీ మైటోసిస్, ఇలా మనకి రెండు విభజనల మధ్య జరుగుతుంది కాబట్టి దీన్ని మనం అంతర్దశ అంటే ఇంటర్ఫేస్ అని పిలుస్తున్నాం. సో ఇట్ అకర్ ఇన్ బిట్వీన్ ఆఫ్ ద టూ డివిజన్ ఫేసెస్ కాబట్టి దీన్ని ఇంటర్ఫేస్ అని పిలుస్తాం. మరి ఈ ఇంటర్ఫేస్లో మనకి ఎన్ని దశల్లో జరుగుతుంది మనకి ఇక్కడ అంటే, ఇంటర్ఫేసెస్ అకర్ ఇన్ టూ స్టేజెస్, ఓకే సారీ త్రీ స్టేజెస్. ఏంటా త్రీ స్టేజెస్ మనకి ఇక్కడ అంటే, వన్ ఈస్ ద జీవన్ ఫేస్, నెక్స్ట్ ఎస్ ఫేస్, నెక్స్ట్ G2 ఫేస్. జీవన్ ఫేస్, ఎస్ ఫేస్ అండ్ G2 ఫేస్, ఇలా మనకి ఏమవుతుంది మూడు దశల్లో జరుగుతుంది. సో ఇక్కడ మనకి జీవన్ ఫేస్, జీవన్ ఫేస్లో ఏమవుతుంది మనకి ఇక్కడ అంటే, సో నౌ ద సెల్, ఫర్ ఎగ్జాంపుల్ సెల్ ఇలా ఉంది, ఈ సెల్ సైజ్ ఏమైపోతుంది అంటే ఇంక్రీజ్ అయిపోతుంది. ద సెల్ సైజ్ ఈజ్ ఇంక్రీజ్ ఇన్ ఏ జీవన్ ఫేస్, చిన్నదిగా ఉన్నది కాస్త ఏమైపోతుంది మనకు పెద్దదిగా అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఎస్ ఫేస్ విషయానికి వచ్చేస్తుంది మనకి ఇక్కడ అంటే, ఇన్ ద ఎస్ ఫేస్ అకరింగ్ ఏ డిఎన్ఏ రిప్లికేషన్, ఇయర్ అకరింగ్ ఏ డిఎన్ఏ రిప్లికేషన్. ఓకే, అండ్ క్రోమోజోమ్స్ టేకింగ్ ద డబుల్, క్రోమోజోమ్స్ టేకింగ్ ద డబుల్. ఓకే, ఎస్ ఫేస్ లో వచ్చేసి మనకు డిఎన్ఏ సింథసైజ్ ఆర్ డిఎన్ఏ రిప్లికేషన్ అంటే డిఎన్ఏ తయారవడము. నెక్స్ట్ వన్ వచ్చేసి లేదా మనకి ఏమవుతుంది, క్రోమోజోమ్స్ సంఖ్య అనేది పెరగడం, రెట్టింపు అవడం అనేది జరుగుతుంది. సో ఇలా మనకి ఎస్ ఫేస్ లో జరుగుతుంది. అందుకే దీన్ని ఏమంటాం ఇక్కడ అంటే సింథసైజింగ్ ప్లేస్ అంటాం, సంశ్లేషణ దశ అని పిలుస్తాం. అదే G2 విషయానికి వచ్చేస్తే ఏమవుతుంది మనకి ఇక్కడ అంటే, నౌ అగైన్ ద సెల్ సైజ్ ఈజ్ ఇంక్రీజ్డ్, జీవన్లో చిన్నగా ఉన్న సెల్ కాస్త ఏమైపోయింది మనకు పెద్దగా అయిపోయింది. అదే జెస్ ఫేస్కి వచ్చేసరికి ఏమైంది, డిఎన్ఏ రిప్లికేషన్ అంటే డిఎన్ఏ సంశ్లేషణ జరిగింది, క్రోమోజోమ్ల సంఖ్య అనేది రెట్టింపు అయింది, క్రోమోజోమ్స్ టేకింగ్ ద డబుల్. నెక్స్ట్ G2 ఫేస్కి వచ్చేస్తే ఏమైంది, సెల్ సైజ్ ఇస్ అగైన్ ఇంక్రీజ్, ఇంకా పెద్దగా అయిపోయింది. మరి పెద్దగా అయిన తర్వాత ఏమైపోతుంది మనకి ఇక్కడ అంటే, నౌ ఆర్ఎన్ఏ సింథసైజ్ అవుతుంది, ఆర్ఎన్ఏ రిప్లికేషన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి సెల్ ఆర్గనెల్స్, సెల్ ఆర్గనెల్స్ అంటే కణాంగాలు అనేవి డివిజన్ అవుతాయి. ఓకే, సెల్ ఆర్గనెల్స్ టేకింగ్ ద డివిజన్. సో అదే టైంలో మనకేమవుతుంది, G2 అయిపోయిన వెంటనే ఎవరికి రావాలి మళ్ళీ, ఇది జీవన్ ఎస్ అండ్ G2, G2 అయిపోయిన వెంటనే ఎవరికి రావాలనుకున్నాం, మైటాసిస్ తర్వాత ఇంటర్, తర్వాత మియాసిస్, తర్వాత ఇంటర్, తర్వాత మళ్ళీ ఎవరికి రావాలి, మైటాసిస్ కండిషన్. ఓకే, సో G2 అయిపోయిన వెంటనే మనకు అది ఎవరు రావాలి మనకి ఇక్కడ అంటే మైటాసిస్కు రావాలి.
ఓకే. సో మైటాసిస్, ఈ మైటాసిస్కి వచ్చినప్పుడు ఏమైపోతుంది మనకి ఇక్కడ అంటే సెల్ సెల్ ఆర్గనైల్స్ అనేవి డివిజన్ అవ్వాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇది సెల్ అనుకుంటే సెంటర్ ఆఫ్ ద సెల్ ఎవరు ఉంటారు మనకి, న్యూక్లియస్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ న్యూక్లియస్ అనేది కూడా డివిజన్ అయిపోతుంది. దీన్ని డివిజన్ అయ్యే దాన్ని ద టేకింగ్ ఆఫ్ ద న్యూక్లియస్, డివిజన్ టేకింగ్ మనకి ఆఫ్ ద న్యూక్లియస్ ఇస్ కాల్డ్ యాజ్ ద క్యారియో కైనసిస్ అంటాం. అంటే కేంద్రకం అనేది మనకు విభజన చెందే దీన్ని ఏమంటాం మనం ఇక్కడ అంటే క్యారియో కైనసిస్ అని పిలుస్తున్నాం. ఓకే, అరౌండ్ ద న్యూక్లియస్ వచ్చేసి ఏముంటుంది మనకి ఇక్కడ అంటే సైటోప్లాజం ఉంటుంది. ద ఫ్లూయిడ్ అరౌండ్ ద న్యూక్లియస్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద సైటోప్లాజం. ఓకే, సో సైటోప్లాజం ఈ ప్రాట్ వచ్చేసి మనకి ఎవరు, సైటోప్లాజం అనేది ఉంటుంది. ఓకే, సో అంటే కణ ద్రవ్యం అంటాం. ఇక్కడ ఏమవుతుంది, సైటోప్లాజం అనేది కూడా డివిజన్ అవ్వాలి. సైటోప్లాజం అనేది కూడా ఏమవ్వాలి మనకి ఇక్కడ అంటే డివిజన్ అవ్వాలి. ఈ సైటోప్లాజం డివిజన్ అయ్యే ఈ ప్లేస్ ఏమంటాం మనం ఇక్కడ అంటే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ద డివిజన్ ఆఫ్ ద సైటోప్లాజం దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద సైటోకైనసిస్. సైటోకైనసిస్ అంట, అంటే సైటోప్లాజం డివిజన్ అయితే దాన్ని సైటోకైనసిస్ అని. అదే మనకి న్యూక్లియస్ ఉంది, అది ఎవరు ఉన్నారు మనకి, న్యూక్లియస్ కేంద్రకం. అదే కేంద్రకం అనేది డివిజన్ అయితే దాన్ని ఏమంట మనకి అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద క్యారియోకైనసిస్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్యారియోకైనసిస్. సైటోప్లాజం డివిజన్ అయినతేనేమో సైటోకైనసిస్ అని, సో న్యూక్లియస్ డివిజన్ అయితే దాన్ని క్యారియోకైనసిస్ అంటున్నాం. ఓకే, అంటే సైటోప్లాజం డివిజన్ అయింది కాబట్టి సైటోప్లాజంలో ఉన్న సెల్ ఆర్గనల్స్ కూడా ఏమైపోతాయి మనకి, డివిజన్ అవుతాయి. ద సెల్ ఆర్గనల్స్ ఆర్ ప్రెసెన్స్ ఇన్ ద సైటోప్లాజం. ఏమేమి ఉంటాయి మనకి ఇక్కడ అంటే హియర్ హ్యావింగ్ ఏ మైటోకాండ్రియా, నెక్స్ట్ ఎండోప్లాస్మిక్ రెటికులం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఎండోప్లాస్మిక్ రెటికులం పైన ఎవరు ఉంటారు మనకి ఇక్కడ అంటే రైబోజోమ్స్. ఇక్కడంతా కూడా ఎవరు ఉంటారు మనకి, రైబోజోమ్స్ అనే ఉంటాయి. దీన్ని మనం రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం అని మనం పిలుస్తాం. ఓకే, సో నెక్స్ట్ ఇది కాకుండా ఇంకెవరు ఉంటారు మనకి ఇక్కడ అంటే లైసోజోమ్స్ అనేవి ఉంటాయి. సో లైసోజోమ్స్ కాకుండా ఇంకా ఎవరు ఉన్నారు మనకి ఇక్కడ అంటే గాల్జీ కాంప్లెక్స్ అనేది కూడా ఉంటుంది. దీన్ని మనం గాల్జీ అపరేటస్ అని పిలుస్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏముంటాయి మనకి ఎనిమల్లో వచ్చేసి అంటే ప్లాంట్స్లో వచ్చేసి మనకి ఇంకా ఎవరు ఉన్నారు మనకి ఇక్కడ అంటే, సో వ్యాక్యూల్స్ అనేవి ఉంటాయి. చిన్న చిన్నగా ఎనిమల్స్లో వచ్చేసి మనకు స్మాల్ వ్యాక్యూల్స్ ఉంటాయి. అదే మనకు ప్లాంట్ విషయానికి వచ్చేస్తే ఏమవుతుంది, వ్యాక్యూల్స్ అనేవి పెద్దగా ఉంటాయి. ఓకే, సో ఇలా వ్యాక్యూల్స్, నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి క్లోరోప్లాస్ట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్లాంట్లో వచ్చేసి మనకి క్లోరోప్లాస్ట్ డివిజన్ అవ్వడము, వ్యాక్యూల్స్ డివిజన్ అవ్వడము, నెక్స్ట్ మైటోకాండ్రియా, ఎండోప్లాస్మిక్ రెటికులము, నెక్స్ట్ వన్ గాల్జీ కాంప్లెక్స్, నెక్స్ట్ లైసోజోమ్స్. ఇవన్నీ కూడా ఏమవ్వాలి మనకి ఇక్కడ అంటే డివిజన్ అవ్వాలి. దిస్ ఆల్ ఆర్ కాల్డ్ యాజ్ ద సెల్ ఆర్గనల్స్. వీటిని అన్ని మనం కణాంగాలు అని పిలుస్తాం. ఈ కణాంగాలు అన్నీ కూడా ఎక్కడ విజీర్ణం చెందుతున్నాయి మనకి ఇక్కడ అంటే జీటూ ఫేస్లో. ఓకే, అంటే మనకు ఆ జీటూ ఫేస్ కణాంగాలు విభజన చెందుతున్నాయంటే ఎవరు జరుగుతున్నారు మనకి, సైటోప్లాజం అంటే సైటోకైనసిస్ అనేది జరుగుతుంది. సో సైటోకైనసిస్ జరిగిన వెంటనే ఊర్లోకి వెళ్ళిపోవాలి మనకి, ఇది ఎం ఫేస్ అంటే మైటోసిస్ ఫేస్లోకి వెళ్ళిపోవాలి. ఓకే, సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ మనకి అదే క్వశ్చన్, ఏం అడుగుతున్నారు మనకి ఇక్కడ, కణచక్రం యొక్క ఏ దశలో జీవక్రియా మార్పులు, నెక్స్ట్ మైటోసిస్ అంటే సమవిభజన, నెక్స్ట్ సైటోకైనసిస్ కు, సైటోకైనసిస్. సైటోకైనసిస్ అంటే ఏంటి మనకి, కణ ద్రవ్యం అనేది విభజన చెందడము. నెక్స్ట్ అవసరమైన సైటోప్లాస్మిక్ పదార్థాన్ని ఏ దశలో సమకూరుస్తున్నాయి మనకి ఇక్కడ అంటే జీటు దశ. సో నవ్వు ఆన్సర్ వచ్చేసి ఎవరు వస్తున్నారు మనకి ఇక్కడ అంటే జీటు ఫేస్ అండి. ఓకే, జీటు ఫేస్. అదే జీవన్ ఫేస్ లో ఏమైంది, ద సెల్ సైజ్ ఇస్ ఇంక్రీజ్ అయిపోయింది. నెక్స్ట్ ఎం ఫేస్ అంటే ఏమవుతుంది, ద ఎం ఫేస్ మీన్స్ దిస్ ఇస్ ద మైటోసిస్ ఫేస్ ఆర్ ఏ మియాసిస్ ఫేస్. అది సమ విభజన కావచ్చు లేదా క్షయీకరణ విభజన కావచ్చు. అదే ఎం ఫేస్ లో ఏమైంది మనకి, సో ఇన్ ద ఎం ఫేస్ వచ్చేసి ఏం జరుగుతుంది మనకి ఇక్కడ అంటే డిఎన్ఏ రెప్లికేషన్ అనేది అవుతుంది. ఎం ఫేస్ లో వచ్చేసి డిఎన్ఏ రెప్లికేషన్, ఒక డిఎన్ఏ సింథసైజ్, డిఎన్ఏ సంశ్లేషణ అనేది జరుగుతుంది. క్రోమోజోమ్స్ టేకింగ్ ద డబుల్, క్రోమోజోమ్స్ నెంబర్ కూడా ఏమవుతుంది ఇక్కడ అంటే రెట్టింపు అవడం అనేది జరుగుతుంది. ఏ దశలో జరుగుతుంది మనకి, అది ఎస్ ఫేస్ లో జరగడం అనేది జరుగుతుంది. నో, ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎవరు మనకి ఇక్కడ అంటే జీ టూ ఫేస్ ఇస్ ద కరెక్ట్ వన్ అండి. సో సి ద నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫార్మ్స్ లైనింగ్ ఆఫ్ ఏ కిడ్నీ ట్యూబ్యూల్స్ అండ్ డక్ట్స్ ఆఫ్ ద సలైవరీ గ్లాండ్స్, క్రింది వాటిలో మూత్రపిండ నాళాలు మరియు లాలాజల గ్రంథుల నాళాల పొరను ఏది ఏర్పరుస్తుంది అని చెప్పేసి అంటున్నాం. ఓకే, సో ఇక్కడ మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమవుతుంది మనకి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫార్మింగ్ ఏ లైనింగ్ ఆఫ్ కిడ్నీ ట్యూబ్యూల్స్ అండ్ డక్ట్స్ ఆఫ్ ద సలైవరీ గ్లాండ్స్.
మూత్రపిండాల యొక్క మనకేమొస్తుంది మనకి మూత్రపిండ నాళాలను నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి లాలాజల గ్రంథుల నాళాలను పొలలను ఎవరు ఏర్పరుస్తున్నారు ఏంటి మనకి ఇక్కడ అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ కుబాయిడల్ ఎపిథీలియం అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎవరవుతున్నారు మనకి ఇక్కడ అంటే కుబాయిడల్ ఎపిథీలియం అంటే ఘనాకార ఉపకళ అనేది ఏర్పరచడం. సో వన్ని చూద్దాం మనం. స్క్వామస్ ఎపిథీలియం అంటే సెల్కల ఉపకళ. స్క్వామస్ ఎపిథీలియం ఏం చేస్తుంది మనకి ఇక్కడ, సో ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ఏ, ఇదేం చేస్తుంది మనకి అంటే ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ఏ లైనింగ్ ఆఫ్ మౌత్ అంటే లోపల నోటి లోపలి పొరను ఏర్పరుస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా ఏం ఏర్పరుస్తుంది మనకి, ఇట్ ఈస్ ప్రజెన్స్ ఇన్ ఏ లైనింగ్ ఆఫ్ బ్లడ్ వెజల్స్. ఇంకా ఎక్కడ ఉంటుంది మనకి ఇక్కడ అంటే ఇట్ ఈస్ ప్రజెన్స్ ఇన్ ద లైనింగ్ ఆఫ్ ఏ బ్లడ్ వెజల్స్ అంటే రక్త నాళాల పొరలలోను. నెక్స్ట్ నోటి లోపలి కుహరంలోను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా ఎక్కడ ఉంటుంది మనకి ఇక్కడ, ఇది ఆల్వియోలీ ఆఫ్ ఏ లంగ్స్, ఆల్వియోలీ ఆఫ్ లంగ్స్ అంటే ఊపిరితిత్తుల యొక్క వాయుకోశ గోనులలో ఎవరుంటారు మనకి ఇక్కడ అంటే శల్కల ఉపకళ అనేది ఉండడం జరుగుతుంది. సో శల్కల ఉపకళ స్క్వామస్ ఎపిథీలియం ఇస్ ఫౌండ్ ఇన్ ద లైనింగ్ ఆఫ్ ద మౌత్, లైనింగ్ ఆఫ్ ద బ్లడ్ వెజల్స్ అండ్ లైనింగ్ ఆఫ్ ద లంగ్స్ అని చెప్పుకున్నాం. ఊపిరితిత్తుల యొక్క వాయుకోశాలలోను, రక్తనాళాల పొరలలోను, నెక్స్ట్ నోటి లోపలి కుహరంలోనే ఉండే పొర ఏంటి మనకి ఇక్కడ అంటే శల్కల ఉపకళ. నెక్స్ట్ వన్ గ్రాండులార్ ఎపిథీలియం అంటున్నాడు. మరి గ్రాండులార్ ఎపిథీలియం అంటే ఏంటి మనకి, ఎక్కడ ఉంటుంది మనకి, ద గ్రాండులార్ ఎపిథీలియం ఇస్ ఇన్వాల్వింగ్ అండ్ ఇది ఇన్వాల్వ్ ఇన్ ద మేకింగ్ అండ్ రిలీజింగ్ ఆఫ్ ఏ డైజెస్టివ్ జ్యూసెస్. దీని పని ఏంటి, ఇట్ ఇన్వాల్వ్ అండ్ రిలీజింగ్ ఆఫ్ ఏ డైజెస్టివ్ జ్యూసెస్ అంటే మనకి డైజెస్ట్ స్టమక్ లో వచ్చేసి జీర్ణం కావడానికి కావాల్సిన జఠర రస ఎంజైమ్లను ఉత్పత్తి చేయడానికి. ఓకే, సో అదే విధంగా సమ్ ఫ్లూయిడ్స్, ఇట్ ఆర్ ఫ్లూయిడ్స్ అంటే పదార్థాలను, ద్రవ పదార్థాలను విడుదల చేయడానికి కూడా ఏమవుతుంది మనకి ఇక్కడ అంటే ఈ గ్రాండులార్ ఎపిథీలియం అనేది ఇన్వాల్వ్. మరి ఈ గ్రాండులార్ ఎపిథీలియం ఎక్కడ ఉంటుంది మనకి, ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మేకింగ్ అండ్ రిలీజింగ్ ఆఫ్ ఏ డైజెస్టివ్ జ్యూసెస్ అండ్ ఫ్లూయిడ్స్ అని చెప్పుకున్నాం. మరి ఎక్కడ ఉంటుంది మనకి డైజెస్టివ్ జ్యూస్ అనేది, ఎక్కడ అవుతుంది మనకి, ఇది స్టమక్ లో రిలీజ్ అవుతుంది. ఎక్కడ రిలీజ్ అవుతుంది మనకి ఇక్కడ అంటే స్టమక్ లో రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా స్టమక్ లోనే కాకుండా, లైనింగ్ ఆఫ్ ద స్టమక్ లోనే కాకుండా ఈ గ్రాండులార్ అనేది ఎక్కడ ఉంటుంది ఏంటి మనకి, ఇట్ ఈస్ ప్రజెన్స్ ఇన్ ఏ బ్రెస్ట్. సో సమ్ ఫ్లూయిడ్స్ అంటున్నాం కదా, ఆ ఫ్లూయిడ్స్ ఎక్కడ రిలీజ్ చేస్తుంది మనకి ఇక్కడ అంటే బ్రెస్ట్ పార్ట్ లో రిలీజ్ చేస్తుంది అంటే బ్రెస్ట్ లో రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి స్టమక్ లో రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ వన్ సమ్ ఫ్లూయిడ్స్ ఆర్ రిలీజ్డ్ ఇన్ ఏ యూట్రస్ నెక్స్ట్ అండ్ ఆల్సో ఏ ఓవి డెప్త్ అంటే గర్భాశయ పొరలలో మనకి. నెక్స్ట్ వన్ వచ్చేసి అండాశయం యొక్క నాళాల లోపల ఎవరుంటారు మనకి ఇక్కడ అంటే గ్రంథియుత ఉపకళ. గ్రంథియుత ఉపకళ అనేది మనకి మన శరీరంలో అంటే జఠర రసం యొక్క ఉత్పత్తిని చేయడానికి, అదేవిధంగా కొన్ని ద్రవ పదార్థాలను ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది. ఎక్కడ ఉంటుంది గ్రాండులార్ ఎపిథీలియం మనకి ఇక్కడ అంటే ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ద బ్రెస్ట్ అండ్ ఆల్సో లైనింగ్ ఆఫ్ ద స్టమక్ అండ్ ఫౌండ్ ఇన్ ద యూట్రస్ అండ్ ప్రజెన్స్ ఇన్ ఓవిడక్ట్ అంటే మనకి ఓవిడక్ట్ లో అంటే అన్నం యొక్క నాళాలలోను, నెక్స్ట్ గర్భాశయంలోను, నెక్స్ట్ జీర్ణాశయం యొక్క పొరలలోను, అదే విధంగా బ్రెస్ట్ ప్రాంతంలో అంటే క్షీరగ్రంథులలో ఉన్నది ఎవరు మనకి గ్రాండులార్ ఎపిథీలియం. సో నెక్స్ట్ కుబాయిడల్ ఎపిథీలియం. ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ అది లైనింగ్ ఆఫ్ ద కిడ్నీ ట్యూబ్స్ అండ్ డక్ట్స్ ఆఫ్ ద సలైవరీ గ్లాండ్స్ వాటిని ఫామ్ చేసి ఎక్కడ ఉన్నారు మనకి ఇక్కడ అంటే ఘనాకార ఉపకళ. అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ కి ఆన్సర్ ఎవరు వస్తున్నారు మనకి కుబాయిడల్ ఎపిథీలియం. నెక్స్ట్ ఇంకొకటి చూస్తే మనకి కాలమ్నార్ ఎపిథీలియం. కాలమ్నార్ ఎపిథీలియం, ఈ కాలమ్నార్ ఎపిథీలియం అంటే పని ఏంటి, ఇట్ ఆల్సో ఇన్వాల్వ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎ లైనింగ్. ఇది కూడా ఏం చేస్తుంది మనకి ఇక్కడ అంటే లైనింగ్ ఫార్మేషన్ చేస్తుంది. ఎక్కడ లైనింగ్ ఫార్మేషన్ చేస్తుంది మనకి, ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ఏ ఫాలోపియన్ ట్యూబ్స్ అంటే స్త్రీల యొక్క ఫాలోపియన్ అంటే గర్భాశయం దగ్గర మనకి ఫాలోపియన్ నాళాలు అని చెప్పేసి రెండు నాళాలు ఉంటాయి, ఈ ఫాలోపియన్ నాళాలలోను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా ఎక్కడ ఉంటుంది మనకి, ఇట్ ఈస్ ప్రజెన్స్ ఇన్ ఏ ఇంటెస్టైన్స్ అంటే ప్రేగులలోను. ఓకే, సో నెక్స్ట్ ఇంకెక్కడ ఉంటుంది మనకి ఇక్కడ అంటే ఇట్ ఈస్ ప్రజెన్స్ ఇన్ ద స్టమక్ మ్యూకస్ మెంబ్రెయిన్ లో. స్టమక్ యొక్క మ్యూకస్ మెంబ్రెయిన్ లో, స్టమక్ లో డైజెస్టివ్ జ్యూస్ ని రిలీజ్ చేయడానికి యూస్ఫుల్ అయ్యేది ఎవరు మనకి ఇక్కడ అంటే గ్రాండులార్ ఎపిథీలియం అనేది ఉంటుంది. ఆ స్టమక్ లో మనకి ఆ స్టమక్ లో ఉన్నది ఎవరు మనకి ఇక్కడ అంటే స్టమక్ లో ఫుడ్ అంతా కూడా డైజెస్ట్ అయిన తర్వాత అదంతా కూడా మూమెంట్ కోసం యూస్ఫుల్ అయ్యే మనకి ఎపిథీలియం వచ్చేసి మనకి కాలమ్నార్ ఎపిథీలియం. దాన్ని మనం సంభాకార
ఉపకళ అని పిలుస్తారు. ఓకే, స్త్రీల యొక్క ఫాలోపియన్ నాళాలలోను, నెక్స్ట్ ప్రేగులలోను, స్టమక్ లోనే. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, స్టమక్ డైజెస్టివ్ జ్యూసెస్ లో ఉన్నది గ్రాండులార్ అయితే, స్టమక్ లో ఉన్నది ఎవరు మనకి ఇక్కడ అంటే కాలమ్నార్ ఎపిథీలియం. సో ఇది మనకు ఏంటి, ఎపిథీలియల్ టిష్యూ. ఎపిథీలియల్ టిష్యూ అనేది ఎక్కడ ఉంటుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎపిథీలియం టిష్యూ. ద ఎపిథీలియం టిష్యూ ఇస్ ఇన్వాల్వింగ్ అండ్ కవరింగ్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఆర్గాన్స్, అంటే మన శరీరం యొక్క బైభాగాన మన శరీరం లోపల ఉండే అవయవాలను కప్పి రక్షించే ఈ కణజాలాన్ని ఏమంటాం మనం ఇక్కడ అంటే ఉపకళ కణజాలం అని పిలుస్తాం. సో ఇవి మనకు ఉపకళ కణజాలంలో ఉండే రకాలు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. 51, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజ్ ఈజ్ ఏ జెనెటిక్ డిజార్డర్, క్రింది వాళ్ళలో జన్యుపరమైన రుగ్మత ఏది అని అడుగుతున్నాం. అంటే జన్యు సంబంధంగా, అంటే పేరెంట్స్ నుంచి చిల్డ్రన్కి ఏ వ్యాధి అనేది సంక్రమిస్తుంది, జన్యు సంబంధమైన రుగ్మత ఏది. సో జెనెటిక్ డిజార్డర్గా, ఓకే జెనెటిక్ డిసీజ్ కాదు ఇక్కడ, జెనెటిక్ డిజార్డర్. జెనెటిక్ డిసీజ్ వచ్చేసి మనకి ఇక్కడ ఎవరవుతున్నారు మనకి అంటే తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించేది ఎవరు మనకి ఇక్కడ అంటే హిమోఫీలియా, అది మనకేంటి, సో జన్యు సంబంధమైన వ్యాధి. ఇక్కడ జెనెటిక్ డిజార్డర్ అంటే జన్యువులలో లోపాలు కలగడం వలన పిల్లల్లో సంభవించే వ్యాధి ఏంటి మనకి ఇక్కడ అంటే. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజ్ ఇస్ ఏ జెనెటిక్ డిజార్డర్, జెనెటిక్ డిజార్డర్ వచ్చేసి మనకి తలసేమియా అవుతుంది. జెనెటిక్ డిజార్డర్ ఇస్ ద తలసేమియా, అంటే జన్యువులో లోపాలు సంభవించడం వలన పిల్లలు దేంతో బాధపడుతున్నారు మనకి ఇక్కడ అంటే తలసేమియా అనే వ్యాధితో బాధపడడం అనేది జరుగుతుంది. హిమోఫీలియా అనేది ఏమవుతుంది మనకి, హిమోఫీలియా ఇస్ ఏ జెనెటిక్ డిజార్డర్. సో హిమోఫీలియా ఇస్ ఏ జెనెటిక్ డిసీజ్, అంటే మనకి తల్లిదండ్రులు ఎవరైనా హిమోఫీలియాతో బాధపడుతున్నారంటే పిల్లలు కూడా దేంతో బాధపడుతున్నారు మనకి ఇక్కడ, హిమోఫీలియాతో బాధపడడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటి మనకి, హిమోఫీలియా అనేది కేవలం ఎవరు అబ్జర్వ్ చేస్తారు మనకి ఇక్కడ అంటే ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ మేజర్లీ ఇన్ ద మేల్ పర్సన్స్, అంటే పురుషులలో మాత్రమే మనకి హిమోఫీలియా రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ అదే ఫీమేల్ పర్సన్స్ వచ్చేస్తే ఎవరు అవుతున్నారు మనకి ఇక్కడ అంటే ఫీమేల్ పర్సన్స్ ఆర్ ద క్యారియర్స్, అంటే ఆ హిమోఫీలియా వ్యాధిని ఏం చేస్తారు మనకి ఇక్కడ అంటే వాళ్ళు వాళ్ళ బేబీస్కి క్యారీ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో హిమోఫీలియా పర్సన్లో ఇఫ్ ఇన్ కేస్ ఒక ఫాదర్ హిమోఫీలియాతో సఫర్ అవుతున్న ఫాదరు, సో వాళ్ళకి పుట్టిన పిల్లల్లో అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటే ఇక్కడ అమ్మాయి ఏమవుతుంది, తండ్రి నుంచి హిమోఫీలియాకు సంబంధించిన జన్యువులు అనేవి కూతురుకు వచ్చేస్తున్నాయి కానీ కొడుకుకి వెళ్ళాం. ఓకే, సో కొడుకు హిమోఫీలియాతో సఫర్ అవ్వట్లేదు. ఈ అమ్మాయికి ఏమవుతుంది, తండ్రి నుంచి మనకి ఈ జీన్స్ అనేవి మనకు తండ్రి నుంచి కూతురుకు రావడం వల్ల ఈ కూతురు నుంచి ఏమవుతుంది, ఈమెకి అనదర్ పర్సన్స్తో మ్యారేజ్ చేసినప్పుడు ఈమెకి ఇన్ కేసు మనకి సన్ భర్త అవుతే మనకి అంటే కొడుకు పుట్టాడు అనుకుంటే ఈమె కొడుకు ఏమవుతాడు మనకి ఇక్కడ అంటే హిమోఫీలియాతో సఫర్ అవడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇలా మనకి ఏమవుతుందంటే, సో అక్కడ గ్రాండ్ ఫాదర్ నుంచి గ్రాండ్ సన్కి ఏమైపోయింది, డిసీజ్ అనేది వెళ్ళిపోయింది. త్రూ ఎవరి వల్ల వచ్చింది మనకి ఇక్కడ అంటే మదర్, అంటే ఎవరు మనకి ఇక్కడ, సో ఫీమేల్ పర్సన్ అంటే ఫాదర్ అండ్ మదర్, ఫాదర్ అండ్ మదర్లో వచ్చేసి ఫాదర్ దేంతో సఫర్ అవుతున్నాడు మనకి, హిమోఫీలియాతో సఫర్ అవుతున్నాడు. హిమోఫీలియాతో సఫర్ అవుతున్నప్పుడు ఈ ఫాదర్ నుండి జీన్స్ ఎవరికి వచ్చాయి మనకి ఇక్కడ అంటే, సో తన డాటర్కి వచ్చేసాయి వాళ్ళు, అంటే ఇక్కడ ఈ డాటర్, ఈ డాటర్ ఎవరు అవుతున్నారు మనకి ఇక్కడ అంటే హిమోఫీలియాకి క్యారియర్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ మనకి సన్ ఉన్నాడు అనుకోండి, ఈ సన్ మనకి హిమోఫీలియాతో సఫర్ అవడు, ఈమెకు ఫాదర్ నుంచి జీన్స్ అనేవి డాటర్కి వచ్చేసినప్పుడు ఈ డాటర్కి అనదర్ పర్సన్స్తో మనకి మ్యారేజ్ చేస్తే, సో ఇఫ్ ఇన్ కేస్ ఈమెకి సన్ పుట్టాడు అనుకోండి, ఈ సన్ దేంతో సఫర్ అవుతారు మనకి అంటే ద సన్ ఇస్ సఫర్ విత్ హిమోఫీలియా, అంటే మనకి ఆ జీన్స్ అనేవి ఏమవుతున్నాయి మనకి ఇక్కడ అంటే పేరెంట్స్ నుంచి చిల్డ్రన్కు ట్రాన్స్ఫర్ అవడం అనేది జరుగుతుంది. దీన్ని మనం జెనెటిక్ డిసీజ్ అని పిలుస్తాం, అంటే మన జన్యు సంబంధమైన వ్యాధి. ఇక్కడ వచ్చేసి మనకు జన్యు సంబంధమైన రుగ్మత, జన్యుపరమైన రుగ్మత ఏంటి మనకి ఇక్కడ అంటే తలసేమియా. తలసేమియా కండిషన్లో ఏమవుతుంది మనకి ఇక్కడ, సో ఇన్ ద తలసేమియా కండిషన్ రెడ్యూసింగ్ ద పర్సెంటేజ్ ఆఫ్ హిమోగ్లోబిన్, రెడ్యూసింగ్ ద పర్సెంటేజ్ ఆఫ్ ద హిమోగ్లోబిన్ ఇన్ ద ఆర్బిసి, ఎర్ర రక్త కణాల్లో హిమోగ్లోబిన్ శాతం అనేది ఏమైపోతుంది మనకి అంటే తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఆ హిమోగ్లోబిన్ శాతం తగ్గిపోవడాన్ని ఏమంటాం మనం ఇక్కడ అంటే తలసేమియా అని పిలుస్తారు. ఈ తలసేమియా అనేది ఏమవుతుంది మనకి, పర్సన్లో హిమోగ్లోబిన్ యొక్క పర్సెంటేజ్ ఎంత ఉండాలి మనకి ఇక్కడ అంటే మేల్ పర్సన్ విషయానికి వచ్చేస్తే మనకి 14-16% వరకు ఉండాలి. ఓకే, సో అదే ఫీమేల్ విషయానికి వచ్చేస్తే ఎంత ఉండాలి మనకి ఇక్కడ అంటే 12-14% వరకు మనకి, సో హిమోగ్లోబిన్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, కానీ పర్సన్స్లో ఏమవుతుంది, హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి
తగ్గిపోతూ ఉంటాయి, ఆ పర్సంటేజ్ అనేది తగ్గుతుంది. దానివల్ల పర్సన్ దేంతో సఫర్ అవుతున్నాడు మనకి ఇక్కడ అంటే తలసేమియాతో, అంటే దానిలో ఉన్న మనకి హిమోగ్లోబిన్ సంబంధించిన జన్యువులు అనేవి మనకు డిజార్డర్ కావడం వల్ల వ్యక్తి దేంతో సఫర్ అవుతున్నాడు మనకి ఇక్కడ అంటే తలసేమియాతో సఫర్ అవడం అనేది జరుగుతుందమ్మా. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు తలసేమియా చూసాం రేచ్. నెక్స్ట్ వచ్చేసి మనకి నైట్ బ్లైండ్నెస్, రేచ్ ఇక్కడ నైట్ బ్లైండ్నెస్ దేనివల్ల వస్తుంది మనకి ఇక్కడ, ఈ రేచ్ ఇక్కడ అనేది దేనివల్ల వస్తుంది మనకి ఇక్కడ అంటే ఇట్ ఈస్ కాజ్డ్ ద డిఫిషియన్సీ ఆఫ్ విటమిన్ ఏ. రేచ్ ఇక్కడ అనేది మనకు ద నైట్ బ్లైండ్నెస్ ఇస్ కాజ్డ్ బై ద డిఫిషియన్సీ ఆఫ్ ద విటమిన్ ఏ. విటమిన్ ఏ లోపం వల్ల వచ్చే వ్యాధి మనకి రేచ్ ఇక్కడ అనేది సంభవిస్తుంది. నెక్స్ట్ ఎయిడ్స్, ఎయిడ్స్ అనేది ఎలా వస్తుంది మనకి ఇక్కడ అంటే ఇట్ ఈస్ కాజ్డ్ బై ద హెచ్ఐవి వైరస్. హెచ్ఐవి వైరస్, హెచ్ఐవి అంటే ఏంటి, ఫుల్ ఫామ్ వచ్చేసి మనకి ఇక్కడ అంటే హ్యూమన్ ఇమ్యూనో డిఫిషియన్సీ వైరస్ అంటారు. ఎయిడ్స్ అంటే ఏంటి మనకి, అక్వైర్డ్ ఇమ్యూనో డిఫిషియన్సీ సిండ్రోమ్. అక్వైర్డ్ ఇమ్యూనో డిఫిషియన్సీ సిండ్రోమ్ ఇది మనకు ఎయిడ్స్. ఇలా తలసేమి అనేది మనకి ఏమవుతుంది, జెనెటికల్ డిజార్డర్ అవుతాయి. సో హిమోఫీలియా అనేది జెనెటిక్ డిసీజ్ అవుతుంది. నైట్ బ్లైండ్నెస్ వచ్చేసి మనకు డిఫిషియన్సీ ఆఫ్ విటమిన్ ఏ వల్ల వస్తుంది. నెక్స్ట్ ఎయిడ్స్ అనేది మనకు హెచ్ఐవి వైరస్ వల్ల వస్తుందండి. ఓకే, సో ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎవరు మనకి ఇక్కడ అంటే తలసేమియా అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సి ద నెక్స్ట్ వన్. ఓకే, ద బుక్ ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ వాజ్ బ్రిటన్ బై, జీవ పరిణామ సిద్ధాంతము అనే పుస్తకాన్ని వ్రాసిన వారు ఎవరు. వెరీ వెరీ ఫేమస్ బుక్ ఇక్కడ ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్. ఇది ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనేది ఎవరు రోడ్ చేశారు ఏంటి మనకి ఇక్కడ అంటే, ఓకే ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనే బుక్ ను రోడ్ చేసిన వాళ్ళు ఎవరు, జీవ పరిణామ సిద్ధాంతము అనే పుస్తకాన్ని వ్రాసిన వారు ఎవరు అని చెప్పేసి అండి. ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అంటే దీనికి మనకి జీవ పరిణామ సిద్ధాంతం కాదండి, ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఏంటంటే జాతుల ఉత్పత్తి అంటారు దీన్ని. జాతుల ఉత్పత్తి, ఓకే, సో జీవ పరిణామ సిద్ధాంతం కాదు అక్కడ మనకి జాతుల ఉత్పత్తి. ఈ జాతుల ఉత్పత్తి ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనే, సో మనకి ఈ పుస్తకాన్ని రాసిన సైంటిస్ట్ ఎవరు మనకి ఇక్కడ అంటే చార్లెస్ డార్విన్. చార్లెస్ డార్విన్ అనే సైంటిస్ట్ ఏం చేస్తున్నాడు మనకి ఇక్కడ అంటే ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనే పుస్తకాన్ని వ్రాయడం అనేది జరుగుతుంది. ఈ పుస్తకంలోనే ఆయన ఏం పబ్లిష్ చేస్తాడు మనకి ఇక్కడ అంటే ఈ ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనే పుస్తకంలో ఈయన ఏం చేస్తాడు మనకి, న్యాచురల్ సెలక్షన్, న్యాచురల్ సెలక్షన్ అనే ఒక పుస్తకాన్ని పబ్లిక్ చేయడం అనేది జరుగుతుంది. న్యాచురల్ సెలక్షన్ ఈ ప్రిన్సిపల్ ఏం చేస్తాం అనకంటే ఈ థీరీని ఈయన ఈ పుస్తకం ద్వారా మనకి తెలియజేయడం అనేది జరుగుతుంది. న్యాచురల్ సెలక్షన్ అంటే ఏంటి, ప్రకృతి వరణము అంటే మనకి ప్రకృతిలో ఉన్న జీవజాతులు వాటి మనగడ అనేది సర్వైవ్ కావాలి అంటే సో ఎలా జీవిస్తున్నాయి ఏంటి, ఏవైతున్నాయి మనకి ఫిట్నెస్ గా ఉన్నాయి మాత్రమే ఏం చేస్తాయి మనకి ఇక్కడ అంటే లైఫ్ అనేది సర్వైవ్ చేస్తుంది. ఫిట్నెస్ అన్ఫిట్నెస్ గా ఉన్నవి ఏం చేస్తున్నాయి మనకి వాటి లైఫ్ అనేది మనకి ఏమైపోతుంది మనకి ఇక్కడ అంటే అవి సర్వైవ్ కావడం అనేది జరగట్లేదు, అంటే మనకి మనుగడ సాగించట్లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ బాగా బలహీనంగా ఉన్న ఒక జీవి, ఒక బలవంతమైన ఒక జీవి, ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే మనకి క్యాట్, డాగ్, నెక్స్ట్ వన్ టైగర్స్ కానివ్వండి, ఒకటి బాగా బలవంతంగా ఉంది, ఇంకోటి వచ్చేసి మనకి ఎలా ఉంది మనకి అంటే బలహీనంగా ఉంది. బలవంతంగా ఉన్నది ఇతర జీవుల పైన కూడా ఏం చేస్తుంది, ఫైట్ చేసి తన లైఫ్ను సర్వైవ్ చేయగలుగుతుంది. అదే బలహీనమైనది ఇతర జీవులు వచ్చినా సరే వాటితో పోరాటం అనేది కొనసాగించలేదు. ఇతర జీవులు ఏం చేస్తే వాటిని ఈజీగా అటాక్ చేయడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, ఆ జీవి మరణించడం జరుగుతుంది. బలవంతమైనది ఇతర జీవులతో పోరాడి తన మనుగడని కొనసాగిస్తుంది. ఇలా మనకి జీవులు అనేవి వాటి మనుగడని ఎలా సాగిస్తున్నాయి, ఏంటి ఫిట్నెస్ అనేది ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఈ న్యాచురల్ సెలక్షన్ అనే ఒక బుక్ లో మనకి అయినా ఆ థీరీలో మనకు చెప్పడం అనేది జరుగుతుంది. ఈ బుక్ ని దేని ద్వారా పబ్లిష్ చేస్తున్నాడు మనకి ఇక్కడ అంటే ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనే బుక్ ద్వారా మనకి పబ్లిష్ చేయడం అనేది జరిగిందండి. ఎవరు ఆ పర్సన్ వచ్చేసి మనకి ఇక్కడ చార్లెస్ డార్విన్ అనే వ్యక్తి. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ జీన్ బాప్టిస్ట్ లామార్క్. మరి ఈ జీన్ బాప్టిస్ట్ లామార్క్ అనే సైంటిస్ట్ ఏం చేస్తున్నాడు మనకి ఇక్కడ అంటే హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్, హీ వాజ్ ద టూ ఫస్ట్ పర్సన్ టు ప్రపోజ్ ఏ ఎవల్యూషన్, వైవిధ్యము అనే పదాన్ని మనకి మొట్టమొదటిగా ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు మనకి ఇక్కడ అంటే జీన్ బాప్టిస్ట్ లామార్క్ అనిపిస్తాం. ఈయన రాసిన బుక్ ఏంటి, హీ రోడ్ ద బుక్ ఆఫ్ ఏ ఫిలాసఫీ జులాజిక్, హీ రోడ్ ద బుక్ ఆఫ్ ద
ఫిలాసఫీ జులాజిక్, ఫిలాసఫీ జులాజిక్ అనే పుస్తకాన్ని ఈయన వ్రాయడం అనేది జరిగిందమ్మ. ఓకే, నెక్స్ట్ సాండర్సన్ హాల్డెన్. సో ఇక్కడ మనకి సాండర్సన్ హాల్డెన్ ఈయన ఏం రాస్తున్నాడు మనకి ఇక్కడ అంటే, హీ రోట్ ద బుక్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్, ఆరిజిన్ ఆఫ్ ద లైఫ్. ఓకే, ఇక్కడ ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ ఏమేమో రాశారు మనకి, చార్లెస్ డార్విన్. అయితే ఆరిజిన్ ఆఫ్ లైఫ్ అనే బుక్ ను మనకు రోట్ చేసిన సైంటిస్ట్ ఎవరు మనకి ఇక్కడ అంటే సాండర్సన్ హాల్డెన్. నెక్స్ట్ కేరలస్ లినేయస్. ఓకే, సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, మనకి ఎవల్యూషన్ అనే వర్డ్ ని ఇంట్రడ్యూస్ చేసిన సైంటిస్ట్ ఎవరు మనకి ఇక్కడ అంటే, మొట్టమొదటిగా మనకి లామార్క్ సైంటిస్ట్ వస్తే, చార్లెస్ డార్విన్ ఎవరు మనకి ఇక్కడ అంటే, హీ వాజ్ ద ఫాదర్ ఆఫ్ ఎవల్యూషన్. ఓకే, సో జీవ వైవిధ్య జీవ పరిణామ సిద్ధాంతానికి పితామహుడు ఎవరని చెప్పుకుంటాం మనం ఇక్కడ అంటే, చార్లెస్ డార్విన్ గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ జీవ పరిణామాన్ని మొట్టమొదటిగా మనకి ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు మనకి, లామార్క్ అనే శాస్త్రవేత్త. ఆ సిద్ధాంతాన్ని మొట్టమొదటిగా మనకు ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు మనకి ఇక్కడ అంటే, చార్లెస్ డార్విన్. అందుకే దీన్ని ఫాదర్ ఆఫ్ ఏమంటున్నాం, ఎవల్యూషన్ అంటున్నాం. ఫాదర్ ఆఫ్ ద ఎవల్యూషన్, జీవ పరిణామ సిద్ధాంత పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఎవల్యూషన్ గా చెప్పుకుంటారు. నెక్స్ట్ కార్ల్ లినేయస్. మరి కార్ల్ లినేయస్ ఎవరు మనకి అంటే, హి వాజ్ ద ఫాదర్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆర్ ఫాదర్ ఆఫ్ టాక్సానమీ, వర్గీకరణ శాస్త్ర పితామహుడుగా పేర్కొంటారు. సో ఈయన రాసిన పుస్తకాలు ఏంటి మనకి ఇక్కడ అంటే, సిస్టమా నేచురే. ఈయన రాసిన పుస్తకం ఏంటి మనకి, సిస్టమా నేచురే అనే పుస్తకాన్ని రాస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈయన రాసిన పుస్తకం ఇంకోటి ఏంటి మనకి, స్పీసీస్ ప్లాంటారం. సిస్టమా నేచురే అండ్ స్పీసీస్ ప్లాంటారం అని ఈయన రాసిన పుస్తకాలు. అంటే మనకి వర్గీకరణ గురించి ఆయన రాసిన రెండు పుస్తకాలు ఏంటి మనకి, సిస్టమా నేచురే అండ్ స్పీసీస్ ప్లాంటారం అని చెప్పేసి మనకి కార్ల్ లినేయస్ అనే శాస్త్రవేత్త రచిస్తాడు. ఓకే, ఇప్పుడు మనకి ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్, జాతుల ఉత్పత్తి అనే పుస్తకాన్ని ఎవరు రచించారు మనకి ఇక్కడ అంటే, చార్లెస్ డార్విన్ అనే శాస్త్రవేత్త రచించడం అనేది జరిగింది. సీ ద నెక్స్ట్ వన్. ఓకే, టాచిగ్లోసస్ ఇస్ ఏ కనెక్టింగ్ లింక్ బిట్వీన్ ద. సో ఇక్కడ మనకి టాచిగ్లోసస్ అనేది డ్యాస్ల మధ్య వారధిగా అనుసంధానిస్తుంది అని చెప్పుకుంటున్నాం. మరి టాచిగ్లోసస్ అనేది వేటి మధ్య అనుసంధానంగా విస్తరిస్తుంది మనకి ఇక్కడ అంటే, రెప్టైల్స్ అండ్ మమ్మల్స్. ఓకే, రెప్టైల్స్ కి మమ్మల్స్ కి అనుసంధానంగా ఎవరిని వర్గీకరిస్తారు మనకి ఇక్కడ అంటే, మనకి టాచిగ్లోసస్. ఈ టాచిగ్లోసస్ రెప్టైల్స్ అంటే ఏంటి మనకి, రెప్టైల్స్ అనే మీద క్రీపింగ్ ఎనిమల్స్ అన్ ద ల్యాండ్ కాల్డ్ యాజ్ ద రెప్టైల్స్, అంటే భూమి పైన పాకే జీవులను ఏమంటాం మనం ఇక్కడ అంటే, సరీసృపాలు అంటారు. నెక్స్ట్ మమ్మల్స్ అంటే ఏంటి, ద ఫీడింగ్ ఎనిమల్స్, పిల్లలకు పాలిచ్చి పెంచే జీవులను ఏమంటాం మనం ఇక్కడ, క్షీరదాలుగా పేర్కొంటారు. ఓకే, భూమి పైన పాకే వాటిని ఏమో సరీసృపాలని, పిల్లలకు పాలిచ్చి పెంచగలిగితే వాటిని ఏమంటున్నాం మనం ఇక్కడ అంటే, క్షీరదాలుగా పేర్కొనడం అనేది జరిగింది. ఓకే, సో రెప్టైల్స్ అండ్ మమ్మల్స్, రెప్టైల్స్ అనే అంటే ఇక్కడ ఏమవుతుంది, టాచిగ్లోసస్ కు వచ్చేసి ఏ లక్షణం ఉంటుంది మనకి, రెప్టైల్స్ లాగా భూమి పైన పాకగలుగుతుంది, అట్ ద సేమ్ టైం ఏం చేయగలుగుతుంది మనకి ఇక్కడ అంటే, పిల్లలకు పాలిచ్చి పెంచే లక్షణాన్ని కూడా కలిగి ఉంటుంది. అంటే సరీసృపాల లక్షణాలు ఉన్నాయి దీంట్లో, క్షీరదాల లక్షణాలు కూడా కలిగి ఉండడం అనేది జరుగుతుంది. సో దీన్ని మనం ఏం చేద్దామని చెప్పుకుంటాం, రెండింటికి కనెక్టింగ్ లింక్ ఏమైనా పెట్టుకుంటాం మనం ఇక్కడ అంటే, సరీసృపాలకి మరియు క్షీరదాలకు మధ్య అనుసంధాన జీవి, అంటే రెండింటి లక్షణాలు ఏ దాంట్లో అయితే ఉంటున్నాయో దాన్ని అనుసంధాన జీవి, కనెక్టింగ్ లింక్ అని చెప్పుకుంటాం. ఈ కనెక్టింగ్ లింక్ ఎవరిది మనకి ఇప్పుడు, టాచిగ్లోసస్ చూసేసి మనకి ఇక్కడ అంటే, రెప్టైల్స్ అండ్ మమ్మల్స్ కు సంబంధించినది అండి. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ చూద్దాం మనం ఇక్కడ. సో మరి కనెక్టింగ్ లింక్ ఆంఫీబియన్స్ కు రెప్టైల్స్ కు కనెక్టింగ్ లింక్ ఏంటి మనకి ఇక్కడ, ఆంఫీబియన్స్ అంటే ఎవరు మనకి, సో ద ఆర్గానిజమ్స్ లివ్డ్ ఇన్ ఏ వాటర్ యాజ్ వెల్ యాజ్ అండ్ ద ల్యాండ్. సో అంటే భూమి పైన నివసించగలగాలి, నెక్స్ట్ వచ్చేసి మనకి వాటర్ లో నివసించగలగాలి. అలాంటి జీవులను ఏమంటాం మనం ఇక్కడ అంటే, ఉభయ చరాలు. సో ఆంఫీబియన్స్ అంటున్నాం. నెక్స్ట్ రెప్టైల్స్ అంటే ఇందాక చెప్పుకున్నాం, రెప్టైల్స్ అంటే ఏంటి, భూమి పైన పాకే జీవులను సరీసృపాలు, లైక్ ఏ మనకి స్నేక్ కానివ్వండి, లిజర్డ్, టార్టాయిస్ ఇవన్నీ కూడా అంటే తాబేలు కానివ్వండి, బల్లులు కానివ్వండి, పాములు ఇవన్నీ కూడా ఏంటి మనకి ఇక్కడ అంటే, రెప్టైల్స్. ఆంఫీబియన్స్ కి ఎగ్జాంపుల్ గా ఏం చెప్పుకుంటాం మనం ఇక్కడ అంటే, ఫ్రాగ్స్ అండ్ సాలమాండర్.
ఓకే ఫ్రాక్స్ అండ్ సాలమాండర్ కప్పలు సాలమాండర్ను మనకి ఆంఫీబియన్స్కు ఎగ్జాంపుల్గా చెప్పుకుంటారు. సో మరి ఈ వీటికి కనెక్టింగ్ లింక్ ఎవరు, మనకి ఆంఫీబియన్స్ లక్షణాలు ఉండాలి, అట్ ద సేమ్ టైం మనకు రెప్టైల్స్ లక్షణాలు. సో వీటికి కనెక్టింగ్ లింక్ ఎవరు మనకి ఇక్కడ అంటే సైమూరియా అండి. సో కనెక్టింగ్ లింక్ వచ్చేసి ఎవరు మనకి ఇక్కడ అంటే సైమూరియన్స్ను మనము కనెక్టింగ్ లింక్ ఆఫ్ ద ఆంఫీబియన్స్ అండ్ రెప్టైల్స్గా పేర్కొంటారు. ఓకే సైమూరియా అనేది ఒక జీవి. నెక్స్ట్ బర్డ్స్ అండ్ మమిల్స్. బర్డ్స్ అంటే ఏంటి మనకి, గాల్లో ఎగరగలిగినవి. నెక్స్ట్ పక్షులు అంటే ఏంటి మనకి, మమిల్స్ అంటే ఏంటి మనకి ఇక్కడ అంటే పిల్లలకు పాలిచ్చేవి. మరి బర్డ్స్ గాల్లో ఎగరగలగాలి, పిల్లలకు పాలిచ్చి పెంచగలగాలి. ఇలా నెక్స్ట్ వన్ వచ్చేసి బర్డ్స్ పని ఏంటి, ది కెన్ లేయింగ్ ద ఎగ్స్ ఆల్సో. బర్డ్స్ పని ఏంటి మనకంటే ది కెన్ లే ఎగ్స్, గ్రుడ్లు పెట్టే జీవులు. బర్డ్స్ అనేవి ఏంటి, గాల్లో ఎగురుతున్నాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రుడ్లు పెడుతూ ఉన్నాయి. నెక్స్ట్ మమిల్స్ అనేవి ఎగ్స్ పెడతాయా మనకి ఇక్కడ అంటే ఎగ్స్ పెట్టవు. ఏమి వస్తున్నాయి మనకి, ది కెన్ ఫీడింగ్ దర్ బేబీస్, పిల్లలకు పాలిచ్చి పెంచుతున్నాయి. కానీ ఇక్కడ మనకి బర్డ్స్ అంటే బర్డ్స్ లో అనేవి మనకి గాల్లో ఎగరగలగాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎగ్స్ ను లే చేయగలగాలి. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం పిల్లలకు ఫీడ్ చేయగచ్చే కెపాసిటీ ఉండాలి. ఎవరికి ఉంటుంది మనకి ఇది, బర్డ్స్ అండ్ మమిల్స్ కి వచ్చేసి మనకి ఇక్కడ అంటే కనెక్టింగ్ లింక్ వచ్చేసి ఎవరిని చెప్పుకుంటాం మనం ఇక్కడ అంటే ప్లాటిపస్ అండి. దీన్ని మనం డక్ బిల్డ్ ప్లాటిపస్ అని కూడా అంటాం. దీన్ని ఏమంటాం మనం ఇక్కడ అంటే డక్ బిల్డ్ ప్లాటిపస్ అనేది. యాక్చువల్ గా ప్లాటిపస్ అని వచ్చేసి మనకి ఏమవుతుంది, ఇది ఎగ్స్ ను పెడుతుంది. ఇది వచ్చేసి ఏం చేస్తుంది మనకి ఇక్కడ అంటే ఎగ్స్ పెడుతుంది. ఎగ్స్ పెట్టిన తర్వాత ఆ ఎగ్స్ నుంచి వచ్చిన బేబీస్కి ఏం చేస్తుంది, ఫీడ్ చేసే కెపాసిటీ కూడా మనకి ఈ ప్లాటిపస్కు ఉండడం అనేది జరుగుతుంది. దీన్ని మనం ప్లాటిపస్. నెక్స్ట్ రెప్టైల్స్ అండ్ బర్డ్స్. రెప్టైల్స్ అండ్ బర్డ్స్ కనెక్టింగ్ లింక్ ఏమని చెప్పుకుంటాం మనం ఇక్కడ అంటే ఆర్కియో టెరిక్స్ కనెక్టింగ్ లింక్ వచ్చేసి. సో ద కనెక్టింగ్ లింక్ బిట్వీన్ ద ఆంఫీబియన్స్ అండ్ రెప్టైల్స్ వచ్చేసి ఎవరు చెప్పుకుంటాం మనం ఇక్కడ అంటే సైమూరియన్స్ అంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ ఏంటి, నెక్స్ట్ బర్డ్స్ అండ్ మమ్మల్స్కి వచ్చేసి ప్లాటిపస్ అంటాం. ఈ ప్లాటిపస్ ని మనం ఆర్నితోరింకస్ అంటారు. దీన్ని మనం ఆర్నితోరింకస్. నెక్స్ట్ రెప్టైల్స్ అండ్ బర్డ్స్కి వచ్చేసి ఆర్కియోప్టెరిక్స్. రెప్టైల్స్ అండ్ మమ్మల్స్కు మనకి ఎవరున్నారు ఇక్కడ అంటే టాచిగ్లోసస్. ఓకే టాచిగ్లోసస్ అనేది మనకు కరెక్ట్. సో ఆన్సర్ వచ్చేసి ఎవరు మనకి ఇక్కడ అంటే ఫోర్త్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎనిమల్స్ ఈజ్ నాట్ ఏ ట్రిప్లోబ్లాస్టిక్ అంటున్నాం. అంటే క్రింది వాటిలో ఏది త్రిస్తరిత జీవి కాదు. ఓకే సో త్రిస్తరిత జీవులు అంటే ఏంటి మనకి, సో ఇక్కడ మనకి మూడు పొరలు కలిగి ఉండాలి. ఇదొకటి, నెక్స్ట్ ఇదొక పొర, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదొక పొర. మూడు పొరలు కలిగి ఉంటే దాన్ని త్రిస్తరిత జీవులు. ఈ వీటిలో మనకి ఇదేంటి, ఔటర్ లేయర్, మిడిల్ లేయర్ అండ్ ఇన్నర్ లేయర్. ఓకే సో వెలుపల, మధ్యన మరియు నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ ఏంటంటే లోపల త్వచం. ఓకే సో ఔటర్ మెంబ్రెయిన్, మిడిల్ మెంబ్రెయిన్ అండ్ ఇన్నర్ మెంబ్రెయిన్. ఔటర్ మెంబ్రెయిన్ బాడీలో సమ్ ఆర్గాన్స్ ఫామ్ చేస్తుంది, లైక్ ఏ స్కిన్ కానివ్వండి అలా. నెక్స్ట్ మిడిల్ మెంబ్రెయిన్ ఏం చేస్తుంది మనకి ఇక్కడ అంటే లైక్ ఏ లివర్, నెక్స్ట్ వన్ కిడ్నీస్ ఇలా ఫామ్ చేయడం, బ్రెయిన్ ఫామ్ చేయడంలో మనకి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్నర్ మెంబ్రెయిన్ అంటే యూట్రస్, అవన్నీ కూడా ఫామ్ చేయడానికి యూస్ఫుల్ అయ్యేది మనకి ఇన్నర్ మెంబ్రెయిన్. ఇలా మనకి ఏమవుతుంది, శరీరంలో ఒక్కొక్క భాగం అనేది అంటే ఒక్కొక్క త్వచం అనేది ఒక్కొక్క అవయవాన్ని ఏర్పరుస్తుంది. సో ఇప్పుడు మనకి ఇట్లా ట్రిప్లోబ్లాస్టిక్, ట్రిప్లోబ్లాస్టిక్లకి ఏమవుతుందంటే ఎనిమల్ కింగ్డమ్ విషయానికి తీసుకున్నట్లయితే అంటే జంతు సామ్రాజ్యాన్ని తీస్తే, ఈ జంతు సామ్రాజ్యంలో ఏం చేస్తున్నారు మనకి, ఎనిమల్స్ని వచ్చేసి టూగా క్లాసిఫై చేశారు. ఏంటా టూగా క్లాసిఫై చేసింది మనకి ఇక్కడ అంటే, వన్ ఇస్ ద ఇన్వర్టిబ్రేట్స్. ఏమంటాం మనం ఇక్కడ అంటే ఇన్వర్టిబ్రేట్స్ అంటే అకశేరు కాలు అని. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ ఏంటంటే వర్టిబ్రేట్స్, సకశేరు కాలు అని చెప్పేసి రెండు రకాలు. అంటే స్పైనల్ కార్డ్ లేకపోతేనేమో వాటిని ఇన్వర్టిబ్రేట్స్ అని, స్పైనల్ కార్డ్ ఉంటేనేమో వాటిని వర్టిబ్రేట్స్ అంటారు. వీటిలో ఎవరెవరు వస్తున్నారు మనకి, ప్రోటోజోవా. ఓకే నెక్స్ట్ ఫోరిఫెరా, సిలెంటరేటా, ప్లాటి హెల్మింతిస్, నిమాటి హెల్మింతిస్, అనీలేడా, ఆర్థ్రో ప్రోడా, నెక్స్ట్ మలస్కా, ఇకైనో డర్మేటా అని చెప్పేసి మనకి తొమ్మిదిగా పైలమ్స్గా విడదీయడం అనేది జరుగుతుంది. వీటిలో ప్రోటోజువా, ప్రోటోజువాకి ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకుంటాం మనం ఇక్కడ అంటే అమీబా అని చెప్పుకుంటాం.
ప్రోటోజోవా ఎగ్జాంపుల్ ఏం చెప్పుకుంటాం మనం, అమీబా. ఈ అమీబాలన్నీ కూడా ఏంటి మనకి ఇక్కడ అంటే ఇవి యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్, అంటే ఒకే ఒక కణాన్ని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ఈ ఒక్క కణమే శరీరంలో అన్నీ ఉన్నాయి, అంటే శ్వాసక్రియ తీసుకోవడం, ఆహారం తీసుకోవడం, ప్రసరణ జరగడం, విసర్జన జరగడము, నెక్స్ట్ ఇవన్నీ కూడా దేంతో జరుగుతాయి మనకి ఇక్కడ అంటే ఒకే ఒక సెల్తో జరగడం, అందుకే వాటిని యూనిసెల్యులర్ అంటున్నాం. నెక్స్ట్ ఫోరిఫెరా. ఫోరిఫెరాస్ వచ్చేసి ఏమిటి మనకి ఇక్కడ అంటే ఫోరిఫెరాస్ అనేవి మనకి మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్సే. ఓకే, అంటే ఇవి మనకి బహుకణ జీవులే. బహుకణ జీవులు అయినప్పటికీ కూడా వీటిలో ఏమవుతుంది మనకి ఇక్కడ అంటే ట్రిప్లోబ్లాస్టిక్గా ఉంటుంది. ఇవి వచ్చేసి మనకి డిప్లోబ్లాస్టిక్, అంటే మనకి రెండు పొరలను మాత్రమే కలిగి ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ సిలెంటరేటా. సిలెంటరేటా ఏంటి మనకి, దీస్ ఆర్ ద ఫస్ట్ టిష్యూ ఫార్మేషన్ ఆర్గానిజమ్స్. మొట్టమొదటిగా కణజాలాలు ఏర్పడుతున్నాయి. కణజాలాలన్నీ కలిస్తే ఏమవ్వాలి మనకి అంటే ఒక ఆర్గాన్ సిస్టమ్ అనేది ఫామ్ అవ్వాలి. ఆర్గాన్ ఆర్గాన్ అంతా కలిస్తే ఆర్గాన్ సిస్టమ్ ఫామ్ అవ్వాలి. సో ఇక్కడ ఉన్న ఈ సిలెంటరేటాలో కణజాలాలు ఏర్పడుతున్నాయి కానీ అవయవాలు ఏవి కూడా ఏర్పడడం లేదు. సో కాబట్టి ఇవి కూడా ఏమవుతారు మనకి డిప్లోబ్లాస్టిక్ ఆర్గానిజమ్స్ అవుతాయి. ఓకే, సో నెక్స్ట్ ప్లాటీ హెల్మింతిస్. ఓకే, సో ఇక్కడ ప్లాటీ హెల్మింతిస్ వీటికి ఎగ్జాంపుల్స్కి వచ్చేసి మనకి ఫోరిఫెరా ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకుంటాం మనకి ఇక్కడ అంటే స్పాంజెస్ అండి. ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకుంటాం మనం ఇక్కడ అంటే స్పంజుకర్ అని చెప్తాం. సిలెంటరేటాకి ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకుంటాం మనం ఇక్కడ అంటే హైడ్రా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి జెల్లీ ఫిష్. ఓకే, సో హైడ్రా అండ్ జెల్లీ ఫిష్ ఇవి రెండు కూడా మనకేంటి సిలెంటరేటాకి ఎగ్జాంపుల్గా. మరి ప్లాటీ హెల్మింతిస్, ప్లాటీ హెల్మింతిస్లో ఫస్ట్ ఏంటి మనకి ఇక్కడ అంటే ఇక్కడ మనకి ఆర్గాన్ ఫార్మేషన్ అవుతుంది. ఏంటి ఆర్గాన్ వచ్చేసి మనకి ఇక్కడ అంటే ఎస్క్రేటరీ సిస్టమ్ ఫార్మేషన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ మనకి ఎస్క్రేటరీ ఆర్గాన్స్ ఫార్మేషన్. ఎస్క్రేషన్ కోసం వీటిలో ఏమున్నాయి మనకి ఫ్లేమ్ సెల్స్ అనే ఫార్మేషన్ అవుతాయి. అంటే ఒక ఆర్గాన్ ఫార్మేషన్ అయిపోయింది కాబట్టి ఇవేమవుతున్నాయి మనకి ట్రిప్లోబ్లాస్ట్ అయిపోతాయి. సో ఇవన్నీ కూడా ఏంటి మనకి ఇక్కడ అంటే త్రిస్తరిత జీవులుగా ఏర్పడుతున్నాయి. ఓకే, సో అంటే మనకి ఇక్కడ ఇదేమో యూనిసెల్యులర్, ఇవి వచ్చేసి మనకి డిప్లోబ్లాస్టిక్, ఇవి కూడా మనకి డిప్లోబ్లాస్టిక్. ఫస్ట్ మనకి ట్రిప్లోబ్లాస్టిక్ ఎవరు వస్తున్నారు మనకి ప్లాటీ హెల్మింతిస్. ఓకే, నెక్స్ట్ నిమాటీ హెల్మింతిస్. నిమాటీ హెల్మింతిస్ కూడా ఎవరు వస్తారు, అక్కడ ఫార్మేషన్ అయిందంటే ఇక్కడ కూడా ఏమవుతుంది మనకి ట్రిప్లోబ్లాస్టిక్, అంటే త్రిస్తరిత జీవులు. ఈ త్రిస్తరిత జీవులకు ఓకే ప్లాటీ హెల్మింతిస్కి ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకోవచ్చు మనకి టేప్ వామ్స్. ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకుంటాం మనం ఇక్కడ అంటే టేప్ వామ్స్, లేదా వీటిని మనం ప్లాట్ వామ్స్ అంటాం, అంటే యాస్కారిస్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ప్లనేరియా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎవరు మనకి ఇక్కడ అంటే ప్లనేరియా చెప్పుకుంటాం. ఓకే, సో నిమాటి హెల్మింతిస్. నిమాటి హెల్మింతిస్ కూడా ఏంటి మనకి ట్రిప్లోబ్లాస్టిక్ ఆర్గానిజం. ఈ నిమాటి హెల్మింతిస్కి ఎవరు ఎగ్జాంపుల్ వస్తున్నారు మనకి రౌండ్ వామ్స్, అంటే గుండ్రటి పురుగులు. ఓకే, సో ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి థ్రెడ్ వామ్స్, నులి పురుగులు అంటాం. సో గుండ్రటి పురుగులు మరియు థ్రెడ్ వామ్స్ అండి, గుండెలు పురుగులు అంటాం. సో ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకోవచ్చు మనకి ఇక్కడ అంటే యాస్కారిస్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఉకరేరియా. సో దీన్నే మనం ఈ ఉకరేరియాని ఏమంటాం మనం ఇక్కడ అంటే పైలేరియా అని కూడా అంటాం. సో ఉకరేరియా పైలేరియా ఇస్ కాజెస్ ద పైలేరియాసిస్, ఎలిఫెంటియాసిస్, అంటే బోధకాల వ్యాధిని కలుగ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే మనకి ఇక్కడ అనిలెడా. అనిలెడాల్స్ కూడా ఏంటి మనకి ట్రిప్లోబ్లాస్టిక్ ఆర్గానిజమ్స్, ఇవి కూడా ట్రిప్లోబ్లాస్టిక్. అనిలెడాకి ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకుంటాం మనం ఇక్కడ అంటే అర్త్వామ్స్ అండి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఎవరు చెప్పుకుంటారు మనకి ఇక్కడ అంటే అర్త్వామ్ అనేది ఫార్మేషన్, అంటే వాన పాములు. నెక్స్ట్ ఆర్థ్రోపోడా. ఆర్థ్రోపోడాకి ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకుంటాం మనం ఇక్కడ అంటే ఫ్రాన్స్. నెక్స్ట్ క్రాబ్స్ అంటే రొయ్యలు, పీతలు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇన్సెక్ట్స్ అంటే కీటకాలు. ఓకే, రొయ్యలు, పీతలు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్సెక్ట్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సిల్వర్ ఫిష్ అంటాం, సిల్వర్ ఫిష్. ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి మనకి ఇక్కడ అంటే నెక్స్ట్ స్కార్పియన్, తేలు. స్కార్పియన్ అనేది కూడా దేనికి సంబంధించింది మనకి ఆర్థ్రోపోడాకు సంబంధించింది. నెక్స్ట్ మలస్కా. మలస్కా అంటే ఏంటి, మెత్తటి శరీరం కలిగినది. ఓకే, సాఫ్ట్ బాడీ ఉంటుంది. ఈ మలస్కాస్కి ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకుంటాం మనం ఇక్కడ అంటే స్నేల్స్. ఓకే, నత్తలు అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఆయిస్టర్స్. ఆయిస్టర్స్, ఈ ఆయిస్టర్స్ను ఉపయోగించి ఏం చేస్తాం మనం మీకు పాల్ ప్రిపరేషన్ చేస్తాం, అంటే ముత్యాలు తయారు చేయడంలో ఉపయోగపడే మనకి ఆయిస్టర్స్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎవరు వస్తారు ఇక్కడ అంటే ఆక్టోపస్. నెక్స్ట్ వచ్చేసి ఎవరు వస్తున్నారు మనకి ఆక్టోపస్. ఇవన్నీ కూడా మనకి మలస్కాస్క్. నెక్స్ట్ ఇకైనో డర్మేటా. మరి ఇకైనో డర్మేటాకి ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకోవచ్చు మనకి ఇక్కడ అంటే స్టార్ ఫిష్. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి స్టార్ ఫిష్. నెక్స్ట్ మలస్కాలో ఇంకోటి వస్తుంది మనకి దట్ ఈస్ ద క్యాటిల్ ఫిష్.
ఆక్టోపస్ ని మనం డెవిల్ ఫిష్ అని కూడా అంటారు, అంటే దయ్యపు చేప కూడా పిలుస్తారు. నెక్స్ట్ ఎకైనోడెర్మాటాలో స్టార్ ఫిష్ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సి కుకుంబర్ వస్తుంది. నెక్స్ట్ వన్ సి అర్చిన్. నెక్స్ట్ వన్ ఈజ్ ద బ్రిటిల్ స్టార్. నెక్స్ట్ వన్ ఈజ్ ద బ్రిటిల్ స్టార్. ఇవి మనకేంటి జీవులను మనకు ఇన్వర్టిబ్రేట్స్లో ఎన్ని వర్గాలుగా వచ్చేస్తాం. సో వర్టిబ్రేట్స్ కింద కనుక వచ్చేస్తే వస్తారు మనకి ఇక్కడ, అంటే ఫిషెస్, ఆంఫీబియన్స్, రెప్టైల్స్, బర్డ్స్ అండ్ మమ్మల్స్ అనేవి వస్తాయండి. ఓకే, అంటే ట్రిప్లోబ్లాస్టిక్ ఎక్కడి నుంచి ఫార్మేషన్ అవుతుంది మనకి, ప్లాటీ హెల్మింథస్ నుంచి ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు మనకు జెల్లీ ఫిష్, జెల్లీ ఫిష్ అనేది ఏంటి మనకి, జెల్లీ ఫిష్ ఇస్ ది సో సిలిండర్ ఏటాక్స్. సిలిండర్ ఏటాక్ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం, హైడ్రా జెల్లీ ఫిష్ అండ్ ఆల్సో ఏ సి ఎనిమోన్. సి ఎనిమోన్ అనేది కూడా మనకి సిలిండర్ ఏటాక్. జెల్లీ ఫిష్ అనేది ఏంటి మనకి, సిలిండర్ ఏటాక్. సిలిండర్ ఏటాలో ఏంటి ఉంది మనకి, డిప్లో బ్లాస్టిక్ ఉంది. సో ఇక్కడ ఏమవుతుంది ఆన్సర్ వచ్చేసి మనకి, ట్రిప్లో ప్లాస్టిక్ కానిది ఎవరు మనకి ఇక్కడ, అంటే దుస్థిత జీవి కానిది జెల్లీ ఫిష్. ఆస్కారిస్, ఆస్కారిస్ అనేది దేనికి వస్తుంది మనకి ఇక్కడ, అంటే నిమాటి హెల్మింథిస్. సో ఇది వచ్చేసి మనకి నిమాటి హెల్మింథిస్, కాబట్టి దీంట్లో ఏముంది, ట్రిప్లో ప్లాస్టిక్ ఉంటుంది. అర్త్వామ్, అర్త్వామ్ దేనికి సంబంధించింది మనకి ఇక్కడ, అంటే అనీ లడాకు సంబంధించింది. సో ఇది వచ్చేసి మనకి అనీ లెడా. ఓకే, నెక్స్ట్ ప్లనేరియా, ప్లనేరియా దేనికి సంబంధించింది, ప్లాటీ హెల్మింథిస్. ప్లాటీ హెల్మింథిస్లోనే కదా మనకి ఫార్మేషన్ అయింది. ఫస్ట్ ఆర్గాన్ ఎక్కడ ఫార్మేషన్ అవుతుంది, అది ఎస్క్రేటరీ, అది కూడా ఏంటి, ఫ్లేమ్ సెల్స్ అనేవి. ఇవి ట్రిప్లోబ్లాస్టిక్. ఓకే, వీటిని మనం టేప్ ఫార్మ్స్ లేదా ప్లాట్ ఫార్మ్స్, నెక్స్ట్ వన్ వచ్చేసి ప్లనేరియా అని చెప్పుకున్నాం. ప్లనేరియా అనేది ఏంటి మనకి ఇక్కడ, అంటే ప్లనేరియా. ఇవన్నీ కూడా మనకి ట్రిప్లోబ్లాస్టిక్. ట్రిప్లోబ్లాస్టిక్ కానిది ఎవరు మనకి, జెల్లీ ఫిష్ అనేది ట్రిప్లోబ్లాస్టిక్ కాదు. ఓకే, సి ద నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిస్టమ్ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ ఏ నెమటోడ్స్. ఓకే, క్రింది వాటిలో ఏ వ్యవస్థ నెమటోడ్లలో కనిపించదు. ఏ వ్యవస్థ కనిపించదు మనకి ఇక్కడ, అంటే డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది, ఎస్క్రేటరీ సిస్టమ్ ఉంటుంది, నెక్స్ట్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఉంటుంది. ఓకే, ఇందాకే చెప్పుకున్నాం మనం నిమెటోడ్స్. నిమెటోడ్స్ అంటే ఏంటి మనకి, నిమాటి హెల్మింథిస్. నిమాటి హెల్మింథిస్కి ఏం చెప్పుకున్నాం, యాస్కారిస్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఒకరేరియా. ఓకే, సో ఇవి మనకి రౌండ్ వామ్స్ అండ్ థ్రెడ్ వామ్స్ అని చెప్పుకున్నాం. రౌండ్ వామ్స్ అండ్ థ్రెడ్ వామ్స్ అంటే గుండ్రటి పురుగులు, నులి పురుగులు, ఇవి ఎగ్జాంపుల్గా. వీటిలో ఎవరుండరు మనకి ఇక్కడ, అంటే రెస్పిరేటరీ సిస్టమ్ అనేది ఉండదు. వీటిలో రెస్పిరేటరీ సిస్టమ్ అనేది ఉండదు. మరి రెస్పిరేషన్ ఎలా జరుగుతుంది మనకి ఇక్కడ, అంటే ద రెస్పిరేషన్ అక్కడ త్రూ ద బాడీ సర్ఫేస్, శరీర ఉపరితలం ద్వారా జరుగుతుంది. సో ఎలా జరుగుతుంది మనకి ఇక్కడ, అంటే బాడీ సర్ఫేస్. ఓకే, శరీర ఉపరితలం ద్వారా. ఏ ప్రాసెస్ ద్వారా అంటే, బాడీ ఇలా ఉందనుకోండి, సో వీటి బాడీ వచ్చేసి ఇలా ఉంటుంది, రౌండ్గా ఉంటుంది. ఈ బాడీ ఉపరితలం నుండి ఏమవుతుంది, ఆక్సిజన్ వస్తుంది, లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఈ ప్రాసెస్ ఏ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది మనకి, అంటే ఇట్ అకర్ డిఫ్యూషన్ ప్రాసెస్. ఏ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది మనకి ఇక్కడ, అంటే డిఫ్యూషన్ అంటే వ్యాపన పద్ధతి ద్వారా శ్వాసక్రియ జరుపు. వ్యాపన పద్ధతి అంటే ఏంటి మనకి, హై కాన్సన్ట్రేషన్ నుండి లో కాన్సన్ట్రేషన్లోకి వెళ్ళిపోవాలి. ఓకే, అంటే అధిక గాఢత గల ప్రదేశం నుండి అల్ప గాఢత గల ప్రదేశానికి అణువులు ప్రయాణిస్తే దాన్ని వ్యాపనము అని పిలుస్తాం. అంటే ఇప్పుడు మనకి బయట ఆక్సిజన్ ఎక్కువగా ఉంది, బయట ఉన్న ఆక్సిజన్ ఏమైపోతుంది, శరీరంలోకి వెళ్ళిపోయింది. శరీరంలో ఎక్కువగా ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఏమవుతుంది, బయటకు వచ్చేస్తుంది. అంటే ఇక్కడ హై నుంచి లోకి వెళ్ళిపోయింది, ఇక్కడ హై నుంచి లో ప్రదేశానికి వచ్చింది. సో ఈ ప్రాసెస్ని ఏమంటున్నాం మనం ఇక్కడ, అంటే డిఫ్యూజన్ అనిపిస్తున్నాం, అంటే వ్యాపన పద్ధతి. సో ఈ వ్యాపన పద్ధతి, ప్రత్యేకించి శ్వాసకోశ వ్యవస్థ అనేది మనకి నిమాటి హెల్మింథిస్లలో ఉండదు. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి శ్వాసకోశ వ్యవస్థ అనేది కనిపించదు. ఇది ద నెక్స్ట్ వన్, ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద ఫోర్ స్టేజెస్ ఆఫ్ ఏ లైఫ్ సైకిల్ ఆఫ్ మస్కిటోస్ ఈజ్. దోమల జీవిత చరిత్ర యొక్క నాలుగు దశల సరైన క్రమాన్ని గుర్తించండి. సో వీటిలో ఏమవుతుంది మనకి ఇక్కడ, అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఎగ్, లార్వా, ప్యూపా అండ్ ఇమాగో. సో ఫస్ట్ ఏమవుతున్నాయి దోమలు వచ్చేసి మనకి ఎగ్స్. ఆ ఎగ్ అనేది ఎలా ఫార్మేషన్ అవుతుంది మనకి ఇక్కడ, అంటే లార్వా ఫార్మేషన్. లార్వా అనేది ఎలా ఫార్మేషన్ అవుతుంది, ప్యూపా. ఈ ప్యూపా అనేది ఏమవుతుంది మనకి ఇక్కడ, అంటే ఇమాగో. ఇమాగో అంటే ఏంటి, అడల్ట్, అంటే పెద్దదిగా ఉన్న జీవి ఫార్మేషన్ అవుతుంది. ఈ అడల్ట్ అనేది ఏమవుతుంది, మళ్ళీ ఎగ్స్ని పెడుతుంది. ఇది లైఫ్ సైకిల్. ఇది ఫస్ట్ స్టేజ్ అవుతుంది, ఇది రెండవ స్టేజ్ అవుతుంది, ఇది మూడవ స్టేజ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇమాగో అనేది మనకి నాలుగో స్టేజ్ అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఎవరు వస్తున్నారు మనకంటే ఎగ్, లార్వా, పీపా అండ్ ఇమాగో. సో
ఇది గ్రుడ్డు, గ్రుడ్డు దశ, గ్రుడ్డు దశ నుంచి లార్వా దశ, లార్వా దశ నుంచి పీప, పీపా దశ నుంచి ఏమవుతుంది, ఇమాగో ఫార్మేషన్ అవుతుందండి. ఓకే, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ పెరెన్నియల్ ప్లాంట్ టిష్యూ? ఓకే, క్రింది వాటిలో శాశ్వత మొక్కల కణజాలం యొక్క లక్షణం ఏమిటి? సో ఇక్కడ మనకి పర్మనెంట్ ప్లాంట్ టిష్యూ రావాలి. ఇక్కడ ఎవరు మనకి, ఇక్కడ అంటే పర్మనెంట్ ప్లాంట్ టిష్యూ. ఓకే, శాశ్వత కణజాలం. సో ఇక్కడ కూడా ప్లాంట్స్లో మనకి ఏమవుతుంది, ఇక్కడ అంటే టిష్యూని బేస్ చేసుకొని, ప్లాంట్ టిష్యూని బేస్ చేసుకొని మనకి టూ టైప్గా క్లాసిఫై చేస్తారు. అవి వచ్చేసి ఎవరు మనకి, మెరిస్టమాటిక్ టిష్యూ, మెరిస్టమాటిక్ టిష్యూ అని. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎవరు మనకి, ఇక్కడ అంటే పర్మనెంట్ టిష్యూ. ద నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి పర్మనెంట్ టిష్యూ. సో మెరిస్టమాటిక్ టిష్యూ, మెరిస్టమాటిక్ టిష్యూ సెల్స్ ఏం చేస్తున్నాయి మనకి ఇక్కడ అంటే, ఎప్పుడూ కూడా ఒక సెల్ అనేది కంటిన్యూగా డివిజన్ అవుతూనే ఉంటుంది. ఓకే, డివిజన్ అయిన తర్వాత ఏర్పడిన కొత్త ప్రోడక్ట్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏమవుతాయి మనకి ఇక్కడ అంటే డివిజన్ కెపాసిటీని కోల్పోతాయి. అలా ఫామ్ అయినవి ఏమవుతున్నాయి, ఒక పర్టికులర్ స్ట్రక్చరు, పర్టికులర్ షేపు, నెక్స్ట్ పర్టికులర్ ఫంక్షన్ ఉన్న ఒక టిష్యూగా మనకి కన్వర్ట్ అవుతుంది. అవే మనకి ఎవరు ఇక్కడ అంటే పర్మనెంట్. వీటిలో మళ్ళీ డివిజన్ అనేది జరగదు. ఓకే, వీటిలో ఏమవుతుంది మనకి, కంటిన్యూస్ డివిజన్ ఉంటే వీటిలో డివిజన్ ప్రాసెస్ అనేది ఉండదు. ఈ డివిజన్ ప్రాసెస్ కంటిన్యూస్ డివిజన్ జరగడం వల్ల ఏర్పడిన ప్రోడక్ట్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎలా కన్వర్ట్ అయిపోతున్నాయి మనకి, పర్మనెంట్గా, పర్టికులర్ షేప్, పర్టికులర్గా సైజ్, నెక్స్ట్ పర్టికులర్ ఫంక్షనింగ్ చేయడానికి యూజ్ అవుతున్నాయి. ఓకే, సో వాటిలో డివిజన్ కంటిన్యూగా జరగదు. నెక్స్ట్ వన్ విషయానికి వచ్చేసి ఏమవుతుంది మనకి ఇక్కడ అంటే, సో మెరిస్టమాటిక్ టిష్యూ సెల్స్లో వచ్చేసి మనకి వ్యాక్యూల్స్ అనేవి ఏవి ఉండవు. వ్యాక్యూల్స్ అనేవి అంటే రిక్తికలు అనేవి ఉండవు. ఓకే, పర్మనెంట్ టిష్యూలో మనకి టిష్యూస్ అనేవి ఉంటాయి, అంటే మనకి వ్యాక్యూల్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మనకి ఏ లక్షణం మొక్క లక్షణం కాదు, ఏది మనకి ఇక్కడ క్రింది వాటిలో శాశ్వత మొక్కల కణజాలం యొక్క లక్షణం ఏది అంటున్నాను అంటే, ఇక్కడ మనకు సెల్స్ డివైడింగ్ రిపీటెడ్లీ, సో కణాలు పదే పదే విభజన చెందుతూ ఉంటాయి. ఎందులో జరుగుతాయి కణాలు పదే పదే విభజన అనేది, మెరిస్టమాటిక్లో జరుగుతాయి. పర్మనెంట్ టిష్యూలో మనకి కణాలు విభజన అనేది పదే పదే జరగదు. నెక్స్ట్ వన్, ఇన్ ఆర్గానిక్ ఇన్క్లూషన్స్ ఆర్ అబ్సెంట్, అంటే అకర్బన చేరికలు ఉండవు. సో ఉంటాయి అండి. సో ఇక్కడ ఏమవుతుంది మనకి ఇక్కడ అంటే అకర్బన చేరికలు అనేవి అబ్సెంట్ కాదు, మనకి పర్మనెంట్ టిష్యూ అడిగాడు కాబట్టి ఏమవుతుంది మనకి, ఇట్ ఈస్ ప్రజెంట్ అవుతుంది. ఓకే, అబ్సెంట్ కాదు మనకి ఇక్కడ ఏమవుతుంది మనకి ఇక్కడ అంటే ప్రజెంట్. ఓకే, ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ అండ్ ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ అన్ని కూడా ఏమవుతున్నాయి మనకి ఇక్కడ అంటే రాకపోకలు అనేవి జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ వన్, ఇంటర్ సెల్యులార్ స్పేసెస్ ఆర్ ప్రజెంట్. ఎస్, ఇంటర్ సెల్యులార్ స్పేసెస్ ఆర్ ప్రజెంట్ అంటే ఇక్కడ పర్మనెంట్ టిష్యూలు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక సెల్, నెక్స్ట్ ఇంకొక సెల్, తర్వాత ఇలా సెల్, ఇలా సెల్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా సెల్, నెక్స్ట్ ఇలా సెల్ ఫార్మేషన్ అయింది. అంటే ఒక సెల్కి ఇంకో సెల్కి మధ్యన ఏమొస్తుంది మనకి, ఖాళీ ప్రదేశం. ఇక్కడ ఖాళీ ప్రదేశం, ఇక్కడ ఖాళీ ప్రదేశం, మళ్ళీ ఇక్కడ ఫార్మేషన్ అయిందంటే ఇక్కడ ఖాళీ ప్రదేశం, నెక్స్ట్ ఇక్కడ ఫార్మేషన్ అయితే ఖాళీ, ఇక్కడ వచ్చేసి మనకి ఖాళీ ప్రదేశం. దీన్ని ఏమంటాం మనం ఇక్కడ, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఇంటర్ సెల్యులార్ స్పేస్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటర్ సెల్యులార్ స్పేస్. ఆ ఇంటర్ సెల్యులార్ స్పేసెస్ అనేవి ఎందులో ఉంటాయి మనకి ఇక్కడ అంటే, సో ఈ పర్మనెంట్ టిష్యూ సెల్స్లో ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వ్యాక్యూల్స్ ఆర్ అబ్సెంట్ అంటున్నారు. సో వ్యాక్యూల్స్ ఆర్ అబ్సెంట్, ఎవరిలో వ్యాక్యూల్స్ అబ్సెంట్ అవుతున్నాయి మనకి, మెరిస్టమాటిక్ టిష్యూలో సెల్స్ మనకి వ్యాక్యూల్స్ అనేవి అబ్సెంట్ అవుతున్నాయి, పర్మనెంట్ టిష్యూలో వ్యాక్యూల్స్ అనేవి ప్రజెంట్ అవుతున్నాయి. సో వ్యాక్యూల్స్ ఆర్ పర్మనెంట్ టిష్యూలో ప్రజెంట్, వ్యాక్యూల్స్ ఆర్ అబ్సెంట్ ఇన్ మెరిస్టమాటిక్ టిష్యూ. ఇక్కడ వ్యాక్యూల్స్ ఆర్ అబ్సెంట్ అనేది అదేమవుతుంది మనకి అంటే ప్రజెంట్ అనేది కావాలి. అంటే ఇక్కడ మనకి పర్మనెంట్ టిష్యూ సెల్స్లో ఉన్న మనకి ఏంటి, ప్రజెంట్ కరెక్ట్ ఉన్నది ఏంటి, క్యారెక్టర్ ఏంటి మనకి ఇక్కడ అడుగుతున్నాడు కాబట్టి ఇంటర్ సెల్యులార్ స్పేసెస్ ఆర్ ద ప్రజెంట్. ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి మనకి ఇక్కడ అంటే, ఇట్ ఈస్ ద మెరిస్టమాటిక్ టిష్యూ. సో ఇది కూడా ఏమవుతుంది మనకి ఇక్కడ అంటే మెరిస్టమాటిక్ టిష్యూ. ఇది కూడా ఎవరికి సంబంధించింది మనకి, మెరిస్టమాటిక్ టిష్యూ అంటే విభాజక కణజాలానికి, శాశ్వత కణజాలానికి సంబంధించినది కాదు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 58, ది ఆల్ఫా పార్టికల్ క్యారీస్ టూ పాజిటివ్ చార్జెస్, ఇట్స్ మాస్ ఈజ్ వెరీ నియర్లీ ఈక్వల్ టు దట్ ఆఫ్ డాష్. ఆప్షన్ 1 టూ ప్రోటాన్స్, ఆప్షన్ 2 న్యూక్లియస్ ఆఫ్ అన్ ఆటమ్ ఆఫ్ హీలియం, ఆప్షన్ 3 టూ పాజిట్రాన్స్ అండ్ టూ న్యూట్రాన్స్, ఆప్షన్ నెంబర్ 4 టూ పాజిట్రాన్స్.
ఈచ్ పాజిట్రాన్ క్యారీ సింగిల్ పాజిటివ్ ఛార్జ్. ఆల్ఫా కణం రెండు ధనాత్మక ఆవేశాలను కలిగి ఉంటుంది. దీని ద్రవ్యరాశి డాష్కి దాదాపు సమానంగా ఉంటుంది. ఆప్షన్ వన్ రెండు ప్రోటాన్లు, ఆప్షన్ టూ హీలియం పరమాణు యొక్క కేంద్రకం, ఆప్షన్ త్రీ రెండు పాజిట్రాన్లు మరియు రెండు న్యూట్రాన్లు, ఆప్షన్ ఫోర్ రెండు పాజిట్రాన్లు. ప్రతి పాజిట్రాన్ ఒకే ధనాత్మక ఆవేశాన్ని కలిగి ఉంటుంది. ప్రశ్నలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ గమనిస్తే ఇది ఒక రేడియో యాక్టివ్ ఎలిమెంట్, రేడియో ధార్మిక లక్షణము కలిగినటువంటి మూలకము. రేడియో ధార్మికత, రేడియో యాక్టివిటీ కల మూలకం. రేడియో ధార్మికత కలిగిన మూలకం యొక్క పరమాణు సంఖ్య 82 కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు దానికి గల అస్థిరత్వము కారణంగా కొన్ని కణాలను విడుదల చేస్తూ అది స్థిరత్వం పొందడానికి ప్రయత్నం చేస్తుంది. ఇఫ్ ఎన్ ఎలిమెంట్ హ్యాజ్ మోర్ దాన్ 82 అటామిక్ నెంబర్, ఇట్ ట్రైస్ టు గెట్ ద స్టెబిలిటీ. ఇన్ దిస్ పర్పస్ ఇట్ స్ప్లిట్స్ ద పార్టికల్స్. రైట్, ఇందులో విడుదలైనటువంటి పార్టికల్స్ ఏమేమి ఉన్నాయి? ఇక్కడ ఇది ఆల్ఫా పార్టికల్ను అలాగే బీటా పార్టికల్ను దీంతో పాటుగా గామా పార్టికల్స్ను విడుదల చేస్తుంది. ఈ ఆల్ఫా బీటా మరియు గామా అనే వికిరణాలు రేడియోధార్మిక మూలకము నుండి విడుదల కావడం జరిగినది. ఆల్ఫా బీటా అండ్ గామా ఆర్ రిలీజ్డ్ ఫ్రమ్ ద రేడియో యాక్టివ్ ఎలిమెంట్ ఫస్ట్ టైం రేడియో యాక్టివిటీ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్డ్ బై బెక్వరల్. దట్ ఈజ్ వై ఆల్ఫా బీటా అండ్ గామా, ఆల్ఫా బీటా వికిరణాలను బెక్వరల్ రేస్ అని కూడా పిలుస్తాము, బెక్వరల్ కిరణాలు అంటాం. ఇక ఇందులో ఆల్ఫా పార్టికల్ను బీటా పార్టికల్ కనుగొన్న శాస్త్రవేత్త రూథర్ఫర్డ్, గామా పార్టికల్ కనుగొన్న శాస్త్రవేత్త క్యూరీ, బెక్వరల్ శాస్త్రవేత్తలు ఆ గామా కిరణాన్ని కనుగొన్నారు. అయితే ఇక్కడ మనకు అడిగిన ప్రశ్నను పరిశీలిస్తే ఈ ఆల్ఫా రిలీజ్ అయింది అయితే దాని యొక్క అటామిక్ నెంబర్లో మాస్ నెంబర్లో వేరియేషన్ ఎంత అనేది ప్రశ్న. అంటే ఇది ఇలా రిలీజ్ అయినప్పుడు ఆల్ఫా అనగా మీనింగ్ ఈలియం అని అర్థమండి. ఈలియం అటామిక్ నెంబర్ 2, ఇట్స్ మాస్ నెంబర్ వాల్యూ 4. అంటే ఒక ఆల్ఫా బయటకు వచ్చింది అంటే అర్థము ఈలియం ఆటమ్ అనేది బయటకు వచ్చింది, ఈలియం అనే మూలకం బయటకు వచ్చింది అని అర్థం. ఈలియం రిలీజ్డ్ ఫ్రమ్ ద న్యూక్లియస్. సో ఇక్కడ అటామిక్ నెంబర్ డిక్రీజెస్ బై 2 యూనిట్స్ అండ్ మాస్ నెంబర్ డిక్రీజెస్ బై 4 యూనిట్స్. బయటకు రావడం వల్ల తగ్గింది, అదే లోపలికి వెళితే ఏమవుతుండే, పెరుగుతుండే. కాబట్టి ఆ డైరెక్షన్ గమనించాల, అది రిలీజ్ చేసింది అన్నారు. రిలీజ్ చేయడం వల్ల వీటి యొక్క సంఖ్యలు తగ్గుతాయి. అంటే ఆల్ఫా దేనికి ఈక్వల్ అండి, హీలియంకి ఈక్వల్. ఒకసారి గమనిద్దాం. రైట్, రెండు ప్రోటాన్లు అన్నారు కాదు, 2 ప్రోటాన్స్ అన్నారు. నో, న్యూక్లియస్ ఆఫ్ అన్ ఆటమ్ ఆఫ్ హీలియం డైరెక్ట్ ఆప్షన్ ఉంది, అదే మనకు ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్ క్వశ్చన్. న్యూక్లియస్ ఆఫ్ అన్ ఆటమ్ ఆర్ ఈలియం పరమాణు యొక్క కేంద్రకం. క్వశ్చన్ నెంబర్ 15. ద మెటలర్జికల్ ప్రాసెస్ ఇన్ విచ్ ఏ మెటల్ ఈజ్ ఆబ్టైన్డ్ ఇన్ ఏ ఫ్యూజ్డ్ స్టేట్ ఈజ్ కాల్డ్ యాజ్. ఆప్షన్ 1 స్మెల్టింగ్, ఆప్షన్ 2 రోస్టింగ్, ఆప్షన్ 3 కాల్సినేషన్, ఆప్షన్ 4 ఫ్రోత్ ఫ్లోటేషన్. ఒక లోహాన్ని గలన స్థితిలో పొందే లోహ సంగ్రహణ ప్రక్రియను డాష్ అని అంటారు.
ప్రగలనం, భర్జనం, భస్మీకరణము, ప్లవన ప్రక్రియ అనేవి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లు. ఒకసారి గమనించినట్లయితే క్లియర్గా మనకి ఇచ్చారు, ఫ్యూజ్డ్ స్టేట్లో మనము దాన్ని ఎక్స్ట్రాక్షన్ చేసే ప్రాసెస్ ఏంటి అన్నాడు. గలన స్థితి అనగానే గుర్తుపెట్టుకోండి, పేర్లో వెరీ క్లియర్గా మెన్షన్ చేస్తూ ఉన్నారు, గలన అనగానే మీరు గలనము, ప్రగలనము అనేది గుర్తించాలి. సో ఇట్ ఈజ్ కాల్డ్ స్మెల్టింగ్. స్మెల్టింగ్ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్, లోహాలను సంగ్రహించే సందర్భంలో ఆ యొక్క పద్ధతులలో కొన్ని ప్రక్రియలు ఉపయోగిస్తాము. ఆ ప్రక్రియలకు సంబంధించినటువంటి ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ ఈ గలన స్థితిని పొందడము ఏమిటి అంటే ప్రగలనము, ఫ్యూజ్డ్ స్టేట్ని గెయిన్ చేయడం అనేది స్మెల్టింగ్ నానా, రోస్టింగ్ అన్నప్పుడు ఇక్కడ గాలిని ఉపయోగించుకుంటూ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ను ఉపయోగించి ఆ ఎక్సెస్ ఆక్సిజన్ రిసీవ్ చేసుకొని ఆ యొక్క ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని రోస్టింగ్ ప్రక్రియ అంటాం. ఇన్ దిస్ రోస్టింగ్ ప్రాసెస్ వీ నీడ్ ఎక్సెస్ ఆక్సిజన్. అట్లాగే ఈ క్యాల్సినేషన్ రోస్టింగ్ ప్రాసెస్లో ఎటువంటి వాటిని గెయిన్ చేస్తాము, సల్ఫైడ్ ఓర్స్, సల్ఫైడ్ ధాతువులను రోస్టింగ్ పద్ధతిలో భర్జన పద్ధతిలో సల్ఫైడ్లను సంగ్రహిస్తాము. ఈ ప్రక్రియలో ఏం కావాలి, వీ నీడ్ మోర్ ఆక్సిజన్, ఆక్సిజన్ యొక్క అవసరం ఇక్కడ ఉంది. క్యాల్సినేషన్, ఇక్కడ దీనికి ఎటువంటి ఆక్సిజన్ అవసరం లేకుండానే ఈ యొక్క ప్రక్రియను చేయడం జరుగుతూ ఉంది. సో ద ప్రాసెస్ వీ నీడ్ నాట్ ఎనీ ఆక్సిజన్ విని విచ్ ప్రాసెస్ క్యాల్సినేషన్. సాధారణంగా ఈ క్యాల్సినేషన్ భస్మీకరణం అనే ప్రక్రియలో కార్బోనేట్కు సంబంధించిన వాటిని సంగ్రహించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఫ్రోత్ ఫ్లోటేషన్. ఈ ప్రక్రియలో కూడా సాధారణంగా సల్ఫైడ్కు సంబంధించిన వాటిని సంగ్రహిస్తారు. ఇన్ దిస్ ఫ్రోత్ ఫ్లోటేషన్ మాలిక్యూల్స్ ఇన్ ద లిక్విడ్స్, కొన్ని అణువులు ద్రవ పదార్థము ప్రధానంగా నీటితో ఆకర్షణకు గురయ్యనవి, కొన్ని ఆకర్షణకు గురి కాకుండా దూరంగా వెళ్ళే కణాలు ఉంటాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే అణువులు ఆకర్షించబడితే, నీటి అణువులను ఆకర్షించబడితే మలినాలు, వాటిని హైడ్రోఫిలిక్ అంటాము. అది వాటి నుండి దూరంగా వెళితే హైడ్రోఫోబిక్ అంటాము. ఇలా హైడ్రోఫిలిక్, హైడ్రోఫోబిక్ అనే అణువులను వేరుపరుస్తూ ఈ యొక్క సల్ఫైడ్ ధాతువులను కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇటువంటి ప్రక్రియను ప్లవన ప్రక్రియ, ఫ్రోత్ ఫ్లోటేషన్ అని పిలుస్తారు. ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఫర్ సల్ఫైడ్, సల్ఫైడ్ను సంగ్రహించడంలో ఉపయోగిస్తాము. క్వశ్చన్ నెంబర్ 60. మ్యాచ్ ద ఫాలోయింగ్ లిస్ట్ 1 లిస్ట్ 2. మెటల్స్ ప్రాపర్టీ, సోడియం గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని ఇచ్చారు. గుడ్ కండక్టర్ ఆఫ్, ఇక్కడే మనం నోట్ చేసుకోవచ్చు దీన్ని, ఎలక్ట్రిసిటీ, గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, రైట్. సెకండ్ వన్ మెర్క్యూరీ, లిక్విడ్ ఎట్ రూమ్ టెంపరేచర్. సిల్వర్, పూర్ కండక్టర్ ఆఫ్ హీట్. లెడ్, కెన్ బి ఈజీలీ కట్ విత్ నైఫ్. ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చారు. సోడియం, పాదరసం, వెండి, సీసం, వాటికి సంబంధించి ఇక్కడ కొన్ని ఇచ్చి, మంచి విద్యుత్ వాహకం, గది ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితి, అధమ ఉష్ణవాహకం, కత్తితో సులభంగా కత్తిరించవచ్చు అనే ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే వెరీ బేసిక్ క్వశ్చన్ అండి ఇది, మీకు తెలిసిందే. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 బై 1 చూద్దాం. సోడియం అన్నారు,
సోడియం అనేటువంటి దీనికి మృదు లక్షణము కలదు. సోడియం అనేది మృదు లక్షణం. ఇట్ హ్యాస్ ద సాఫ్ట్ నేచర్. డ్యూ టు ద సాఫ్ట్ నేచర్ వీ కెన్ ఈజీలీ కట్ విత్ ద నైఫ్. కత్తితో దీన్ని సులభముగా ముక్కలు ముక్కలుగా చెయ్యవచ్చును. అందుచేత సోడియం అనగానే కత్తితో సులభముగా కత్తిరించవచ్చు. ఎస్, కెన్ బి ఈజీలీ కట్ విత్ నైఫ్. ఆప్షన్ ఏకి 4th కరెక్ట్. మెర్క్యూరీ, ఇచ్చిన ఆప్షన్స్లలో ఈ మెర్క్యూరీ అనేటువంటిది లిక్విడ్ అనే విషయం మనకు తెలుసు. ఎక్కడ ఏ టెంపరేచర్ దగ్గర? ఎట్ రూమ్ టెంపరేచర్. వాట్ ఈజ్ రూమ్ టెంపరేచర్? యూజువల్లీ దిస్ టెంపరేచర్ 25 degrees Celsius ఆర్ 27 degrees Celsiusగా తీసుకుంటాము. ఈ టెంపరేచర్ వద్ద మెర్క్యూరీ అనేది లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. కాబట్టి క్వశ్చన్ నెంబర్ ఇక్కడ ఆప్షన్ పాదరసానికి వచ్చినప్పుడు గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలో ఉండే లోహము. ఇక్కడే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలో ఉండే అలోహము ఏది అంటాడు. ద్రవ స్థితిలో ఉండే లిక్విడ్ స్టేట్ ఆఫ్ నాన్ మెటల్ బ్రోమిన్. బ్రోమిన్ బ్రోమిన్ ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ రెడ్ లిక్విడ్. దీన్ని మనము రెడ్ లిక్విడ్ అని పిలుస్తాం. నెక్స్ట్ వన్, అట్లాగే సమ్మర్ లిక్విడ్. సమ్మర్ లిక్విడ్ వేసవి ద్రవముగా ఏ ద్రవాన్ని, ఏ మూలకాన్ని పిలుస్తారు? సమ్మర్ లిక్విడ్గా పిలువబడేది గాలియం. జీఏ గాలియం, 3rd group element. వేసవి ద్రవము గాలియం. లిక్విడ్ ఫామ్ ఆఫ్ నాన్ మెటల్ ఈజ్ బ్రోమిన్. ద్రవ స్థితిలో ఉన్న అలోహము బ్రోమిన్. రెడ్ లిక్విడ్గా కూడా పిలువబడేది బ్రోమిన్. లిక్విడ్ స్టేట్లో ఉన్నటువంటి మెటల్ ఏది అన్నప్పుడు పాదరసం. ఇవి లిక్విడ్ అనే వర్డ్ సంబంధించినటువంటి ఎలిమెంట్స్. నెక్స్ట్ వెండి, సిల్వర్. మనకు లభ్యమవుతూ ఉన్నటువంటి అన్ని రకాల లోహాలను పరిశీలిస్తే అత్యధిక సంఖ్యలో స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు కలిగి ఉన్న మూలకము వెండి. దీని లాటిన్ పేరు అర్జెంటినం. అందుచేతనే దీనిని సిల్వర్, వెండిని అర్జెంటినం లాటిన్ నేమ్తో పిలవడం జరుగుతుంది. అందుచేత దీన్ని ఏజి అనే సింబల్తో సూచిస్తాము. దీని అటామిక్ నెంబర్ 47. ఈ సిల్వర్ అనే దీనికి స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు ఉండడం వల్ల ఇట్ అలోస్ ద ఎలక్ట్రిసిటీ త్రూ ఇట్. సో ఇట్ ఈస్ ద గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఇది గుడ్ కండక్టరే కాదు, ది బెస్ట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ ఆల్సో బెస్ట్ కండక్టర్ ఆఫ్ హీట్. వెండి అనేది అత్యుత్తమమైన విద్యుత్ వాహకము మరియు అత్యుత్తమ ఉష్ణ వాహకం. సో మనకు సారి ఇచ్చే క్వశ్చన్లో అత్యుత్తమ వాహకం అనే పదము ఇచ్చి ఆప్షన్లలో సిల్వర్ కనిపిస్తే ఇమ్మీడియట్గా మనం చూస్ చేయాల్సినటువంటిది సిల్వర్ అండి. నెక్స్ట్ వన్ ఇక లెడ్. ఇట్ ఈస్ ద పూర్ కండక్టర్ ఆఫ్ హీట్. అది అంత సులభముగా వెండిని ఏమన్నారండి, మంచి విద్యుత్ వాహకం. ఇక నెక్స్ట్ వన్ సీసం. ఇట్ ఈస్ ద పూర్ ఆర్ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అని పిలుస్తాం. ఇప్పుడు మీకు ఆప్షన్ ఏలో ఏముండాలి, 4 ఉండాల. మెర్క్యూరీ అనేదానికి 2 ఉంది కాబట్టి A4 B2 C1 D3. దిస్ ఈజ్ ద ఆప్షన్. ఇది మనకు ఉండాల్సినటువంటి ఆన్సర్. 4 2 1 3 4 2 1 3 4 కాదు 4 కాదు 4 2 1 3 రైట్.
4213 చూడండి ఒకసారి 4213 4213 ఎస్ ఎస్ సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 61 మ్యాచ్ ద ఫాలోయింగ్ లిస్ట్ 1 లిస్ట్ 2. లిస్ట్ 1 న్యాచురల్లీ అక్కరింగ్ సబ్స్టాన్స్ అవేంటి ఎలిమెంట్స్. సహజంగా లభించే పదార్థాలు ఒకవైపు ఇచ్చారు నాన్న, ఆ పదార్థాలకు సంబంధించిన మూలకం ఏంటి అనేది గుర్తుపట్టాల. ఇది మనం చేయాల్సినటువంటి పని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమిచ్చారు, డైమండ్, మార్బుల్, శాండ్, రూబీ ఇచ్చారు. ఇట్ సైడ్ ఏ ఎలిమెంట్లు ఇవి ఉంటాయి, కాల్షియం, సిలికాన్, అల్యూమినియం, కార్బన్. మోస్ట్ ప్రాబుల్లీ తెలుగు మీడియంలో కూడా సేమ్ నాన్న, డైమండ్, మార్బుల్, ఇసుక, రూబీ, కాల్షియం, సిలికాన్, అల్యూమినియం, కార్బన్. వెరీ సింపుల్, వెరీ ఈజీగా మీరు గుర్తుపట్టగలరు. చూద్దాం, ఫస్ట్ ఇచ్చింది ఏంటి, డైమండ్. ఈ డైమండ్ అనేది కార్బను అనేటువంటి మూలకం ఏదైతే ఉందో దాని యొక్క రూపాంతరం అని మనకు పరిచయం. కార్బన్ ఇట్ హ్యాజ్ ద 3 అల్లోట్రోప్స్. కార్బన్ను కింగ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అంటాం. దీనికి ఈ యొక్క కెమిస్ట్రీలో ఏ ఎలిమెంట్కు లేనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ధర్మం ఉంది. ఇట్ హ్యాజ్ ఏ వన్ స్పెషల్ క్యారెక్టర్ దట్ ఈజ్ కాల్డ్ యాజ్ క్యాటినేషన్ పవర్, ఆ పవర్ అని పిలుస్తాం. ఈ క్యాటినేషన్ పవర్, దాని చుట్టూ ఎన్ని బాండ్స్ ఉంటాయి అన్నప్పుడు 4 బాండ్స్. దీని ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p2 నాన్న, 2p2 అంటే సెకండ్ ఎనర్జీ లెవెల్లో వీ హ్యావ్ ద సెకండ్ ఎనర్జీ లెవెల్లో వీ హ్యావ్ ద 2+2 4 ఎలక్ట్రాన్స్. 4 ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి 4ని ఈ విధంగా కార్బన్ అనేది రిప్రజెంట్ చేయగలుగుతుంది. ఇది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం. మరి ఈ కార్బన్కు సంబంధించినటువంటి 3 రూపాలు ఏమిటి, వీటిని ప్రధానంగా క్రిస్టల్ ఫామ్స్ అంటాం. ఇక్కడ మనం ఒక వర్డ్ వాడాం నాన్న, అల్లోట్రోప్ అన్నాం. అలోట్రోప్ మీన్స్ రూపాంతరము అని. రూపాంతరము అల్లోట్రోప్స్ అంటే ఒక మూలకము అనేది విభిన్న రూపాలలో లభించే ధర్మాన్ని అల్లోట్రోప్ అంటాము. రూపాంతరత తెలుగులో మీకు స్పష్టంగా అర్థమవుతుంది నాన్న, రూపములో అంతరము గనక జరిగితే దాన్ని రూపాంతరం అంటే ఒకటి విభిన్న రూపాలలో లభిస్తుంది అని అర్థం. ఈ కార్బన్ కూడా మనకు 3 రూపాలు లభిస్తుంది, స్ఫటిక రూపాలు. అది అమర్ఫస్. అస్ఫటిక రూపాలు అంటే మనకు మసి, కోకు ఇటువంటివి కూడా లభిస్తాయి. బట్ అవర్ మేజర్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఓన్లీ ఆన్ క్రిస్టల్ లైన్ ఫామ్స్. ఎస్, క్రిస్టల్ ఫామ్స్ సంబంధించి. డైమండ్, వజ్రము. నెక్స్ట్ వన్ గ్రాఫైట్. థర్డ్ వన్ బక్మినిస్టర్ ఫుల్లరిన్ C60 అంటాం. బక్మినిస్టర్ ఫుల్లరిన్ C60, ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్న. అయితే ఈ కార్బన్ అనే దాని అలోట్రోప్స్ ఏంటి అని అడిగితే ఇవి. ఇప్పుడు మనకి ఇచ్చిన దాంట్లో డైమండ్ అనేది దేనికి రిలేటివ్గా ఉంది నాన్న? ఎస్, దీనికి రిలేటివ్గా ఉంది. ఇక్కడ కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ ఉన్నాయి, ఒక్కసారి జాగ్రత్తగా విని వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. డైమండ్ ఏదైతే ఉందో ఈ డైమండ్ అనే దీనికి సంబంధించి చూసినప్పుడు ఇట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ అలోట్రోప్ ఆఫ్ కార్బన్. ఇది కార్బన్ యొక్క రూపాంతరము. అంతేకాకుండా మనకు లభిస్తున్న పదార్థాలలోకెల్లా అత్యధికమైనటువంటి డెన్సిటీ ఉన్న ఎలిమెంట్ కాబట్టి దీన్ని హైయెస్ట్ లేదా డెన్సెస్ట్ సాలిడ్ మెటీరియల్ అంటాం. డెన్సెస్ట్ సాలిడ్,
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద డెన్సెస్ట్ సాలిడ్ అన్నప్పుడు మనం చెప్పవలసిన ఆన్సరు డైమండ్ అండి. చాలా సందర్భాల్లో అడిగి ఉన్నారు ఈ బిట్ని. ఇట్ ఈస్ ద డెన్సెస్ట్ సబ్స్టాన్స్ సాలిడ్. అంతేకాకుండా దీనికి రీఫ్రాక్టివ్ ఇండెక్స్ వక్రీభవన గుణకం అనేది అత్యధికంగా ఉంది. దీని వక్రీభవన గుణకము 2.42. రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ డైమండ్ ఈజ్ 2.42. క్రిటికల్ యాంగిల్ సందిగ్ధ కోణము, క్రిటికల్ యాంగిల్ ఆఫ్ డైమండ్, క్రిటికల్ యాంగిల్ ఆఫ్ డైమండ్ హౌ మచ్ దిస్ 24.4 24.4 డిగ్రీలు అనేది దీని యొక్క యాంగిల్. అంతేకాకుండా ఇట్ ఈజ్ యూజ్డ్ టు కట్ ద గ్లాస్, కట్ ద గ్లాస్. ఇంతకు ముందు ఏమన్నారు సార్ మనకు అడిగిన ప్రశ్నలు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ టు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ కట్ విత్ నైఫ్ అన్నారు కదా. అంటే కత్తితో కూడా కొయ్యగలిగే ఎలిమెంట్ ఏది అంటే అక్కడ సోడియం. మరి గాజును కొయ్యగలిగేటువంటిది ఏది అన్నప్పుడు ఏ సబ్స్టెన్స్ అంటే ఏం చెప్పాలా, డైమండ్ అనేది చెప్పాలి ఇది. అంతేకాకుండా ఇట్ డజంట్ అలో ద ఎలక్ట్రిసిటీ ఫ్రీలీ, ఇది అంత సులభముగా తన గుండా విద్యుత్తును ప్రసరింపచేయదు. ఇట్ ఈస్ ద బెస్ట్ ఎలక్ట్రికల్ ఇన్సులేటర్, ఇది అత్యుత్తమ విద్యుత్ బంధక పదార్థము. ఇఫ్ దీస్ ఆర్ ఆల్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఇట్ ఈస్ ది బెస్ట్ ఎలక్ట్రికల్ ఇన్సులేటర్, అత్యుత్తమ విద్యుత్ బంధకము అని పిలుస్తాం దీన్ని. రైట్, ఇక గ్రాఫైట్ విషయానికి వచ్చినప్పుడు ఈ గ్రాఫైట్ కూడా ఒక కార్బన్ యొక్క రూపాంతరం. గ్రాఫైట్ అనే దీనికి సాఫ్ట్ నేచర్ ఉంటుంది, మృదు లక్షణం ఉంటుంది. ఈ మృదు లక్షణ కారణం చేతనే భారీ యంత్రాలలో కందెనగా ఉపయోగిస్తారు. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ హెవీ మెషినరీస్, భారీ యంత్రాలలో కందెనగా ఉపయోగించే పదార్థము గ్రాఫైట్. అలాగే నాన్న, ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఇన్ లెడ్ పెన్సిల్స్, లెడ్ పెన్సిళ్ళ తయారీలో కూడా ఉపయోగిస్తాం. లెడ్ పెన్సిళ్ళలో ఉపయోగించే ఈ గ్రాఫైట్కు సంబంధించి పరిశీలించినప్పుడు లెడ్ పెన్సిల్ కాంపోజిషన్ గ్రాఫైట్ ప్లస్ క్లే, లెడ్ పెన్సిల్ యొక్క సమ్మేళనము గ్రాఫైట్ మరియు మట్టి. లెడ్ పెన్సిల్ ఇస్ ఈక్వల్ టు గ్రాఫైట్ ప్లస్ మట్టి. ఈ లెడ్ పెన్సిల్ అనేది ఇందులో లెడ్ ఇక ఏమాత్రము కూడాను లేదు. అందుచేత పర్సంటేజ్ ఆఫ్ లెడ్ ఇన్ లెడ్ పెన్సిల్ హౌ మచ్, 0. లెడ్ పెన్సిల్లో లెడ్ శాతము 0. ఇటువంటి పదాలు ఇంకొక 4 మనకు కనిపిస్తాయి. జర్మన్ సిల్వర్లో కూడా సిల్వర్ ఉండదు, క్విక్ సిల్వర్లోనూ సిల్వర్ ఉండదు, రోల్డ్ గోల్డ్లో గోల్డ్ శాతము 0. పర్సంటేజ్ ఆఫ్ సిల్వర్ ఇన్ జర్మన్ సిల్వర్ 0. పర్సంటేజ్ ఆఫ్ సిల్వర్ ఇన్ క్విక్ సిల్వర్ 0. విచ్ ఈజ్ కాల్డ్ యాజ్ క్విక్ సిల్వర్, మెర్క్యూరీ. పాదరసాన్ని క్విక్ సిల్వర్ అని పిలుస్తాము. అదేవిధంగా నెక్స్ట్ రోల్డ్ గోల్డ్లో గోల్డ్ పర్సంటేజ్ 0, పర్సంటేజ్ ఆఫ్ గోల్డ్ ఇన్ రోల్డ్ గోల్డ్ 0. ఇట్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ కాపర్ అండ్ అల్యూమినియం. పర్సంటేజ్ ఆఫ్ కాపర్ ఈజ్ 90%, అల్యూమినియం పర్సంటేజ్ ఈజ్ జస్ట్ 10%. ఎప్పుడైతే అల్యూమినియం మనకు ఆ కాపర్ ఉపరితలం నుంచి క్రమక్రమంగా మనకు వెళ్ళిపోతూ ఉందో, ఇక నెక్స్ట్ వన్ కంప్లీట్గా మనకు కాపర్ అనేది తేలాడుతుంది. ఆ కనిపించిన కాపర్ అనేది దీనికి ఉన్న చర్యాశీలత లక్షణంగా నీటితోనూ గాలితో సులభముగా చర్య జరుపుతుంది. తద్వారా పైన ఉన్న భాగమంతా షైనీ నేచర్ కోల్పోతుంది.
అందుకే దాన్ని కాస్త రోల్డ్ గోల్డ్లో గోల్డ్ శాతం ఎంత ఉంది అంటే 0, అది ఎప్పుడు తెలుస్తుంది? మెరుపుదనం కోల్పోయిన సందర్భంలో మనకు క్లియర్గా కనపడుతుంది, ఎటువంటి టెస్ట్ లేయకుండానే. రైట్, ఈ బక్మినిస్టర్ పుల్లరిన్ అనేది ఫుట్బాల్ స్ట్రక్చర్ కలిగి ఉంటుంది. నాన్న ఇవన్నీ కూడా, దీస్ ఆర్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్, రిపీటెడ్ బిట్స్ కూడా ఫుట్బాల్ స్ట్రక్చర్ కలిగి ఉంది. చలో వచ్చేయండి. సో 1-4 A4, ఇక్కడ కొన్ని సందర్భాల్లో మీరు గమనిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏం కావాలి, A4 రావాలి. లేదు, అయిపోయింది, ఇక్కడ ఉంది చూడండి. నెక్స్ట్ ఇంకొక విషయం మీకు షార్ట్ టర్మ్లో కావాలంటే, A4 ఉంది, లాస్ట్ D3 ఉంది, అంటే మనకు B2 ఒకటి అన్న తెలవాలి, C1 అన్నది ఒకటి అన్నది తెలవాలి, లేదా B1 అనేది అన్న తెలవాలి, C2 అనేది అన్న తెలవాలి. ఏది మనకు అస్సలు అవగాహన లేనప్పుడు. బట్ ఇప్పుడు మొత్తం మనం 1x1 డిస్కస్ చేసుకుంటున్నాం. మార్బుల్స్ అనేవి, ఇవి సాధారణంగా కాల్షియంతో తయారు కాబడతాయనే విషయం మనకు పరిచయమే. ఈ యొక్క మార్బుల్ యొక్క ఫార్ములా కాల్షియం కార్బోనేట్, కాల్సైట్ అని పిలుస్తారు దీన్ని. కాల్షియం కార్బోనేట్, ఇది బీకి ఏమైందండి 1, బీకు 1 ఉన్న ఆన్సర్ ఏంటండి, వచ్చేసాం మన ఆన్సర్ దగ్గరికి వచ్చేసాం. రైట్, ఒకటే సింగిల్ స్టెప్. ఇక సిడీల గురించి మనకు కనీసమైన అవగాహన లేకపోయినా, అవి చూడకపోయినా నష్టమేమి లేదు. బట్ హవెవర్ నేర్చుకుందాం మనం. సి అనేది ఉంది, శాండ్. శాండ్ ఏంటి? సిలికాన్ డయాక్సైడ్ అండి ఇది. శాండ్ అనేది సిలికాన్ డైఆక్సైడ్, SiO2. అంటే ఇక్కడ మనకు సిలికాన్ డయాక్సైడ్ అనే దీనికి సంబంధించి సిలికాన్ ఎక్కడ ఇచ్చున్నారు, ఇదిగోండి 2, అంటే సికి 2. రైట్, వచ్చేసాం. నెక్స్ట్ నన్ను డి, రూబీ. రూబీ అనేది అల్యూమినియం ట్రైఆక్సైడ్కు సంబంధించినటువంటిది. ఇది లేజర్లో కూడా ఉపయోగిస్తారు, రూబీ లేజర్ అనేది ఉంటుంది. సరే, ఎనీహౌ ఇక్కడ జస్ట్ మనకు కావాల్సింది బేసిక్ ఐడియా. రూబీ అనే దీంట్లో ఏముంది నాన్న, అల్యూమినియం ఉంది. కాబట్టి ఆన్సర్ ఇక్కడికి వెళ్ళిపోదాము, డీకి 3 దగ్గరికి వెళ్ళాల. డీకి 3 అంటే ఎక్కడుంది, ఇదిగోండి ఇక్కడ చూడండి. ఇప్పుడు A4, B1, C2, D3, దిస్ ఈజ్ ద ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 62. 1 mole ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్, 1 mole ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ బర్న్స్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ఆక్సిజన్ టు గివ్ 290 kJ ఆఫ్ హీట్ ఆర్ హీట్ ఎనర్జీ. వాట్ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ హీట్ ప్రొడ్యూస్డ్ వెన్ 4 grams ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ ఈజ్ బర్న్ట్ అండర్ ద సేమ్ కండిషన్స్? 1 mole హైడ్రోజన్ వాయువు 290 kJ ఉష్ణాన్ని అందించడానికి ఆక్సిజన్ను అధికంగా ఉపయోగించుకుంటుంది. అదే పరిస్థితుల్లో 4 grams హైడ్రోజన్ వాయువు కాల్చినప్పుడు ఉత్పత్తి అయ్యే మొత్తం ఉష్ణం ఎంత? ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో 1 mole ఇచ్చారు, 1 mole బండ్ కావాలా? మరి 1 mole అనేది హౌ మెనీ గ్రామ్స్కి ఈక్వల్ అండి, 2 grams ఈక్వల్గా తీసుకున్నాం. 1 mole ఆఫ్ హైడ్రోజన్ బర్న్ట్ కావడానికి మనకు 290 kJ ఎనర్జీ అనేది ఉపయోగించుకుంటే మనకు 4 gramsకు ఎంత అనేది క్వశ్చన్ అన్న. అంటే 1 mole 2 grams, అంటే 4 grams అంటే ఏమవుతుంది, 2 moles. మరి 1 mole 290 అంటే 2 moles, కాబట్టి ఏం రాయాలి, వెరీ సింపుల్, 2 × 290 అనేది సరిపోతుంది. ఇక్కడ 2 × 290 2 0 0 2 9 18, 2 2 4 + 1 580 kJ, 580 kJ ఎనర్జీ అవసరం. 580 ఒక్కటే ఆప్షన్ ఉంది,
ఒక్కటే ఆప్షన్. ఇంకో విషయం ఏంటంటే సింప్లిఫికేషన్ కూడా అక్కర్లేదు. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, ఒకదానికైతే 290, రెండింటికైతే ఎంత, 290 అంటే అప్రాక్సిమేట్లీ 300, 2 3 600, 600 దగ్గర ఎవరు ఉన్నారు, అయిపోయింది. అక్కడ 10 తక్కువ ఉంది కాబట్టి 20 తక్కువ కావాలి. 290 కదా నాన్న, 290కి డబుల్ అంటే 10కు డబుల్ అంటే 20, 300 నుంచి 20 పోతే మనకు 280 కిలో జౌల్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 63. పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఈజ్ డ్యూ టు, నీటి శాశ్వత కాఠిన్యంకు కారణము. ఆప్షన్ 1, క్లోరైడ్స్ అండ్ సల్ఫేట్స్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం. కాల్షియం మరియు మెగ్నీషియం యొక్క క్లోరైడ్లు మరియు సల్ఫేట్లు. ఆప్షన్ బి, కాల్షియం బైకార్బోనేట్ సల్ఫేట్లు. ఆప్షన్ 3, మెగ్నీషియం బైకార్బోనేట్. ఆప్షన్ 4, క్లోరైడ్స్ ఆఫ్ సిల్వర్ అండ్ పొటాషియం. ఇక్కడ ఒక విషయం గమనించండి నానా, హార్డ్నెస్, అసలు వాటర్ అనేది ఎన్ని ఫామ్స్లో అవైలబుల్ అవుతుంది. వాటర్ ఇట్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఎస్పెషల్లీ 2 ఫామ్స్. వాటర్ అవైలబుల్ ఇన్ హౌ మెనీ ఫామ్స్, 2 ఫామ్స్. దే ఆర్, వన్ ఈజ్ సాఫ్ట్నెస్ ఆఫ్ వాటర్. మృదు జలము అంటాం, మృదు జలం. సెకండ్ వన్ నాన్న, హార్డ్నెస్ ఆఫ్ వాటర్. కఠిన జలము, మృదు జలానికి కఠిన జలానికి, హార్డ్నెస్ ఆఫ్ వాటర్కు సాఫ్ట్నెస్ ఆఫ్ వాటర్కు వెరీ బేసిక్ డిఫరెన్స్ ఏంటిది అన్నప్పుడు, ఈ మృదు జలము అనే దానిని సబ్బులో గనక దీన్ని ముంచితే, సబ్బును గనక నీటిలో ముంచితే ఆ సబ్బుతో దీంట్లో నురగ ఇవ్వగలుగుతుంది. ఇట్ ప్రొడ్యూస్ ద ఫోమ్, ఇట్ గివ్స్ ద ఫోమ్. నురుగని ఇచ్చే జలాన్ని సాధారణంగా మనము మృదు జలము అని పిలుస్తాం. ఇఫ్ ద వాటర్ విచ్ డజంట్ గివ్స్ ద ఫోమ్, నురుగనివ్వని ద్రావణాన్ని, జలాన్ని కఠిన జలం అంటాం. సింపుల్. ఈ కఠిన జలం అనేది 2 రకాల లవణాలను కలిగి ఉంటుంది, కాల్షియం అండ్ మెగ్నీషియంల యొక్క సాల్ట్స్. సో సాల్ట్స్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం నాన్న, సాల్ట్స్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం, కాల్షియం మెగ్నీషియంల యొక్క లవణాలతో ఉండడం వల్ల ఇటువంటి నీరు నురుగను ఇవ్వలేదు. రైట్, ఏముంటాయి అంటే ఓ క్లారిటీ వచ్చింది. ఏంటిది నాన్న, కాల్షియం మెగ్నీషియం సాల్ట్స్. దీంతో మన ఆన్సర్ను రీచ్ అవుతామా అనేది ఒక్కసారి చెక్ చేసుకుందాం. కాల్షియం మెగ్నీషియం, కాల్షియం మెగ్నీషియం అనేది 2 ఉండాలా? ఎక్కడున్నాయి చూడండి నాన్న ఒక్కసారి వీటిని. కాల్షియం మెగ్నీషియం రైట్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఓన్లీ కాల్షియం బైకార్బోనేట్ సల్ఫేట్లు అన్నారు. మన కాల్షియం మెగ్నీషియం 2 ఉండాలా అంటే ఇక్కడ ఓన్లీ ఒకటే ఉంది, ఇక్కడ ఓన్లీ ఒకటే ఉంది, ఇక్కడ మనకు సిల్వర్ పొటాషియం ఉంది, ఇవి కావు. వీ హ్యావ్ ద క్లోరైడ్స్ అండ్ సల్ఫేట్స్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం. మనం ఏం డిస్కస్ చేసాము, సాల్ట్స్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం. మెగ్నీషియం మరియు కాల్షియంల యొక్క సాల్ట్స్ ఉండాలి అంటే క్లోరైడ్ సల్ఫేట్లు అనేది మనం ఇంకక్కడ దాకా రాలేదు, జస్ట్ కాల్షియం మెగ్నీషియం వరకు వచ్చాం. ఇది ఓకే, కొంత ప్రాబబిలిటీ ఉంది. కానీ సెకండ్ ఆప్షన్లో చూడిస్తే నాన్న, ఓన్లీ కాల్షియం బైకార్బోనేట్ ఉంది, థర్డ్లో ఓన్లీ మెగ్నీషియం బైకార్బోనేట్ ఉంది, ఇవి అంత సూటబుల్గా మనకు అనిపించడం లేదు. సరే ఒక్కసారి మళ్ళీ క్రాస్ చెక్ చేద్దాం. ఈ క్లోరైడ్ ఆఫ్ సిల్వర్ అండ్ పొటాషియం అసలు లేదు, ఆప్షన్ ఫస్ట్ ఎలిమినేట్ చేసుకోగలిగేది, 4th ఆప్షన్ ఎలిమినేటెడ్.
అంటే ఇప్పుడు మనకు మూడింటికి సంబంధించి ఓ చిన్న క్లారిటీ వచ్చింది. ఇక్కడ ఓన్లీ కాల్షియం అన్నాడు, ఇక్కడ ఓన్లీ మెగ్నీషియం అన్నాడు. ఆ వేరియేషన్ పరంగా ఈ రెండు కూడా కావని ఎలిమినేట్ చేసుకుంటే ఇక మనం ఆన్సర్కి వెళ్ళిపోవచ్చు. బట్ హౌఎవర్ లర్న్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దిస్ కాల్షియం మెగ్నీషియం సాల్ట్స్. అంటే మరి ఈ కాల్షియం మెగ్నీషియం సాల్ట్కి సంబంధించి ఉంటే అది హార్డ్నెస్ ఆఫ్ వాటర్. మళ్ళీ ఈ ప్రజెన్స్ ఆఫ్ సాల్ట్స్ను బట్టి హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఇట్ ఈజ్ వన్స్ అగైన్ క్లాసిఫైడ్ ఇన్ టూ టైప్స్. కఠిన జలనం జలములో ఉండే లవణాలను బట్టి నీటిని రెండు రకాల కఠిన జలాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి నానా తాత్కాలిక కఠినత్వము కలిగినటువంటిది, టెంపరరీ హార్డ్నెస్ ఆఫ్ వాటర్, తాత్కాలిక కఠినత్వము గల జలము. రెండవది పర్మనెంట్ శాశ్వత కఠినత్వము గల జలము అని రెండు రకాలు. శాశ్వత కఠినత్వము గల జలం, పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్, పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్, దిస్ ఇస్ టెంపరరీ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. ఇందులో మనకు ప్రధానంగా కాల్షియం అండ్ మెగ్నీషియంల యొక్క బైకార్బోనేట్లు ఉంటాయి. అంటే దీన్ని సోడియం బైకార్బోనేట్ అని మెగ్నీషియం బైకార్బోనేట్ అంటాం. మరి ఇక్కడి విషయానికి వస్తే నాన్న, కాల్షియం మెగ్నీషియంల యొక్క క్లోరైడ్లు వాటితో పాటుగా సల్ఫేట్లు కూడా ఉంటాయి. సో శాశ్వత కఠినత్వము గల జలములో నీటిలో కాల్షియం క్లోరైడ్, కాల్షియం సల్ఫేట్, మెగ్నీషియం క్లోరైడ్, మెగ్నీషియం సల్ఫేట్లు ఉంటాయి. ఇదిగోండి, ఇదే మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. బైకార్బోనేట్స్ అనేది ఓన్లీ కాల్షియం ఇచ్చిండు, ఓన్లీ మెగ్నీషియం ఇచ్చిండు. మనకు ఆ రెండింటి కూడా ఉంటాయి తాత్కాలికమైన దాంట్లో. పర్మనెంట్ అడిగారు కాబట్టి ఏమని చెప్పండి నాన్న, ఇక్కడ ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 64. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ గ్యాసెస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద రెస్పిరేటరీ యాక్టివిటీస్ ఆఫ్ సీ డైవర్స్. సముద్ర ప్రయాణము చేస్తూ ఉన్నటువంటి డ్రైవర్లు శ్వాసక్రియలో భాగంగా ఏ వాయువులను, ఏ జత వాయువులను వాడతారు? ఇది డైరెక్ట్ బిట్ అండి. ఆక్సిజన్ మరియు హీలియం వంటి వాయువుల మిశ్రమాన్ని ఈ యొక్క రెస్పిరేటరీ యాక్టివిటీస్ కోసం ఉపయోగిస్తూ ఉంటాము. సో డైరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనకు సాధారణంగా ఉపయోగించేది ఇది, ఇక మిగతావన్నీ కూడా జస్ట్ అలా ఇచ్చి ఉన్నారు. రైట్, ఇందులో ఏది కూడా ఉపయుక్తకరం కాదు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం నాన్న. క్వశ్చన్ నెంబర్ 65. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వుడ్ స్పిరిట్. క్రింది వాణిలో వుడ్ స్పిరిట్గా దేన్ని పిలుస్తారు? ఏ ఆల్కహాల్నైతే మొట్టమొదటిసారిగా వుడ్ నుండి ప్రిపేర్ చేసి ఉన్నారో అటువంటి దానినే ఏమని పిలిచాము? వుడ్ ఆల్కహాల్ లేదా వుడ్ స్పిరిట్ అని పిలిచాము. సో అటువంటి పదార్థం ఏది అంటే మిథైల్ ఆల్కహాల్. కాబట్టి క్రింది వాటిలో వుడ్ స్పిరిట్గా పిలువబడినది, కలప నుండి తయారు చేయబడిన ఆల్కహాలు, అది మిథైల్ ఆల్కహాల్. ప్రస్తుతము ఉపయోగిస్తున్నది వైను, విస్కీ ఇటువంటి పదార్థాల్లో వాడేది ఇథైల్ ఆల్కహాల్. నెక్స్ట్ వన్, ఈ ఇథైలిన్ గ్లైకాల్ కానీ గ్లిజరాల్ అనే వీటిని నీటికి ఉండే అసంగత వ్యాకోచ లక్షణాన్ని నియంత్రించడానికి ఉపయోగపడే రసాయన పదార్థాలు. ఇయర్ ఇథైల్ గ్లైకాల్, గ్లిజరిన్, దీస్ టూ యూజ్డ్ ఇన్ ద ఎనామలస్ ఎక్స్పాన్షన్ కంట్రోలింగ్ ప్రొసీజర్. అందుకోసం దీన్ని వాడతాం. నెక్స్ట్ క్వశ్చన్, సపోజ్ యు ఆర్ గివెన్ 3 మీడియమ్స్ ఏ బి సి విత్ రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ ఆఫ్ 1.47, 1.33 అండ్ 1.44 రెస్పెక్టివ్లీ.
ఇఫ్ ద వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఏ బి అండ్ సిఆర్ విఏ విబి అండ్ విసి రెస్పెక్టివ్లీ దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ. మీకు వరుసగా 1.47, 1.33, 1.4 అనేటువంటి వక్రీభవన సూచికలతో ఏబిసి అనే మూడు యానకాలు ఇవ్వబడ్డాయి అనుకుందాం. ఏ మరియు ఏబి మరియు సిలలో కాంతి వేగం వరుసగా విఏ విబి మరియు విసి అయితే క్రింది వాటిలో ఏది వాస్తవం అని అంటున్నారు. ఇదేంటి, ఏ వాల్యూ 1.47, బి వాల్యూ 1.33, సి వాల్యూ 1.44. ఇక్కడ మనకు వక్రీభవన గుణకానికి వేగానికి మధ్య సంబంధం తెలిస్తే ఆన్సర్ ఈజీ అయిపోద్ది. మనకు డైరెక్ట్ ఫార్ములా ఉంది, స్నెల్స్ లా ప్రకారం పరిశీలిస్తే మ్యూ ఇజ్ ఈక్వల్ టు సైన్ ఐ బై సైన్ ఆర్. బట్ ఇక్కడ యాంగిల్స్ ఇవ్వలేదు కాబట్టి మ్యూ ఇజ్ ఈక్వల్ టు ఏమని రాస్తాము, సి బై వి అయిపోయింది ఆన్సర్. మ్యూ ఇజ్ ఈక్వల్ టు సి బై వి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వక్రీభవన గుణకము ఇజ్ ఈక్వల్ టు కాంతి వేగము బై వస్తువు యొక్క వేగము లేదా కాంతి యొక్క వేగము వివిధ యానకాలలో అంటాం. వివిధ యానకాలలో కాంతి వేగము, ఇది ఏమో శూన్యములో కాంతి వేగము. సాధారణంగా శూన్యములో కాంతి వేగానికి అదేవిధంగా వివిధ యానకాలలో కాంతి వేగాల మధ్య నిష్పత్తే రీఫ్రాక్టివ్ ఇండిసెస్. కాబట్టి ఈ విధంగా మ్యూ ఇజ్ ఈక్వల్ టు సి బై బి అనే ఫార్ములా తీసుకున్నాం. కాంతి వేగం యొక్క విలువ శూన్యములో ఎల్లప్పుడూ స్థిరం, అది 3×10⁸ మీటర్ పర్ సెకండ్ అని మనకు పరిచయం ఉన్నది. అంటే ఇక రిలేషన్ ఈ రెండింటి మధ్య కావాలా? అంటే మ్యూ ఈజ్ యూనివర్సలీ ప్రపోర్షనల్ టు వి. ఎస్, గాట్ ఇట్. ఎప్పుడైతే దేనికైతే వక్రీభవన గుణకము ఎక్కువ ఉంటుందో దాని వేగం తక్కువ, దేని యొక్క వేగం అయితే తగ్గుతుందో దాని వక్రీభవన గుణకం ఎక్కువ. అంటే మ్యూ దేనికి తక్కువ ఉందో దాని వక్రీభవన గుణకం అనేది సాధారణంగా దాని యొక్క వేగం అనేది అంత ఎక్కువ అవుతుంది. ఇఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ లెస్ ఇట్స్ స్పీడ్ ఈజ్ మోర్. మరి ఈ మూడిట్లో తక్కువ దేనికి ఉంది లీస్ట్ అన్నప్పుడు, ఇదిగోండి 1.33, బీది తక్కువ ఉంది. మరి బి అనేటువంటి ఆప్షన్ ఎక్కడుంది నాన్న? మనకు ఫస్ట్ వన్నే ఉంది. అంటే బి తర్వాత తక్కువ ఎవరికి ఉంది? సికి ఉంది. అంటే దాంట్లో వేగం ఎక్కువ. హైయెస్ట్ ఉన్న దాంట్లో ఏమవుద్ది? ఇది లీస్ట్ అవుద్ది. ఇఫ్ మ్యూ ఈజ్ మోర్ విఈజ్ లెస్, ఇఫ్ మ్యూ ఈజ్ లెస్ విఈజ్ మోర్. అంటే దేంట్లో ఎక్కువ? విబిలో ఎక్కువ. ఎందుకు? దాని మిగతా మూడిట్లో దీనికి ఒక్కదానికే తక్కువ. తర్వాత దీని తర్వాత తక్కువ ఉంది 1.44, తర్వాత చివరికి ఇది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ 1 ఫర్ దిస్. క్వశ్చన్ నెంబర్ 67 అన్న, ఏ బాల్ థ్రోన్ వర్టికల్లీ అప్వర్డ్ రిటర్న్స్ టు ద గ్రౌండ్ ఇన్ 13.5 సెకండ్స్, ఎట్ వాట్ స్పీడ్ వాజ్ థ్రోన్? నిలువుగా పైకి విసిరబడిన బంతి 13.5 సెకండ్లలో భూమికి తిరిగి వస్తుంది, అయితే ఆ బంతి ఎంత వేగంతో విసిరబడింది? నాన్న ఇక్కడ నిలబడ్డాం మనం, సింపుల్. ఇది బంతి నాన్న, పైకి త్రో చేశాం, త్రో చేసింది మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చింది. అంటే మొత్తం మీద ఇది గాలిలో ఉన్నటువంటి టైం ఎంత? టీ ఈజ్ ఈక్వల్ టు 13.5 సెకండ్స్ అని మనకు క్లియర్గా ఇచ్చున్నారు. అంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? వేగం ఎంతతో విసిరాడు అనేది కావాలి. మరి ఇక్కడ మొత్తం గాలిలో ఉన్న కాలము, టోటల్ టైం ఇన్ ఎయిర్ ఈజ్ టీ ఈజ్ ఈక్వల్ టు, డైరెక్ట్ ఫార్ములా వీ హ్యావ్, దట్ ఈస్ టీ ఈజ్ ఈక్వల్ టు 2u/g, నాట్ 4, 2u, 2u/g, రైట్? టీ ఈజ్ ఈక్వల్ టు మెన్షన్డ్ 13.5 ఈజ్ ఈక్వల్ టు 2u/g వాల్యూ 10. ఎస్, 2 1s are 9, 2 5s are 8, క్యాన్సిల్, 5 5s are 25, 5 3s are 15, 15 + 2 7, 5 1s are 5, 5 + 1 6, ఆఫ్టర్ 1 decimal point 67.5. ఇది మీటర్స్ కాబట్టి హైట్ పర్ సెకండ్. వెలాసిటీ అడిగారు కదా నాన్న, వెలాసిటీ అయితే 16.5 మీటర్ పర్ సెకండ్, హైట్ అడిగి ఉంటే 67.5 అనే యూనిట్స్ వస్తాయి. బట్ దానికి హైట్కు ఫార్ములా హెచ్ ఇజ్ ఈక్వల్ టు u² / 2g అనే ఫార్ములా. మనకు అడిగింది హైట్ కాదు, ఇక్కడ అడిగింది
యూ వాల్యూ కాబట్టి 67.5 అక్కడ ఉంది ఇది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ 1. ఇది అక్కర్లో మనకి ఇక్కడ జస్ట్ మీ ఐడియా కోసం రాస్తాం. యూ ఈజ్ ఈక్వల్ హౌ మచ్ 67.5. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 68. ద డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్ అండ్ సెంటర్ ఆఫ్ పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఆఫ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ 100 సెంటీమీటర్. 100 సెంటీమీటర్ల వక్రతా వ్యాసార్థం కలిగిన పుటాకార దర్పణం యొక్క ధ్రువము మరియు వక్రతా కేంద్రాల మధ్య దూరం ఎంత? ఇట్ ఈస్ ద కాన్కేవ్ మిర్రర్, వీ నో. ఎస్, ఐడెంటిఫై ద పొజిషన్స్ ఆన్ ద కాన్కేవ్ మిర్రర్. దర్పణం యొక్క పుటాకార దర్పణం పైన వీటికి సంబంధించినటువంటి పొజిషన్ ఐడెంటిఫై చేద్దాం నాన్న. ఇది ఫర్ ఎగ్జాంపుల్ పీ ఫర్ పోల్, ధ్రువము అంటాం, డినోటెడ్ బై పీ అనండి. ఇట్ ఈస్ ద ప్రిన్సిపల్ యాక్సిస్, ప్రధాన అక్షము, ప్రిన్సిపల్ యాక్సిస్ ఇది ఎఫ్. ఎఫ్ ఫోకస్ నాభి, దిస్ ఈజ్ ద సెంటర్ కేంద్రము. అడిగిన పిట్టేంటి? సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ అన్నాడు. ఎక్కడి నుంచి? పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుండి ఇక్కడికి ఇచ్చినటువంటి దూరము మనకు 100 సెంటీమీటర్స్ ఇచ్చాడు. 100 సెంటీమీటర్ల వక్రతా వ్యాసార్థము కలిగింది అంటే 6 వాల్యూ ఇచ్చారు 100 సెంటీమీటర్. అయితే మనల్ని అడిగింది ఏంటి? ధ్రువము నుండి వక్రతా కేంద్రం అన్నాడు. ధ్రువము అంటే ఇది, వక్రతా కేంద్రము అంటే ఇది. ఇప్పుడు దీని మధ్య పీసీ మధ్య దూరం ఎంత అనేది ప్రశ్న. అసలు ఇది లెక్క కాదు, మీరు ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఎట్లనా? ఈ యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుండి పోలుకు ఉన్న దూరమే కదా ఆర్ అనేది. సార్ ఇచ్చింది ఏంటి అక్కడ? 6 వాల్యూవే కదా. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ ఏంది? 100 సెంటీమీటర్. దీని గురించి వరి కావాల్సిన అవసరం ఉంది. వక్రతా కేంద్రం యొక్క వక్రతా కేంద్రం నుండి పోలుకున్న దూరం ఎంత అని అడిగాడు. ఏమిచ్చాడు? 6 వాల్యూ ఇచ్చాడు. మరి వక్రతా కేంద్రం నుండి పోలుకుండే ఈ దూరం దేనికి ఈక్వలు? వక్రతా వ్యాసార్థానికి ఈక్వల్. కాబట్టి పీసీ ఈజ్ ఈక్వల్ టు ఆర్, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 100. కాబట్టి ఏమని చెప్పండి? దీని వాల్యూ మనకు 100 అవుతుంది. వెరీ సింపుల్. 69. Out of green, orange, yellow and indigo colors, which color has the least refractive index? ఆకుపచ్చ, నారింజ, పసుపు మరియు నీలి రంగులలో ఏ రంగు తక్కువ వక్రీభవన సూచిక కలిగి ఉంది? లీస్ట్ రీఫ్రాక్టివ్, బెండింగ్ నేచర్ తక్కువ ఉండాల. చూడండి నాన్న, ఇది ఒక కాంతి జనకం. SEZA సోర్స్ ఆఫ్ లైట్. ఇట్ రిలీజ్ ద ప్రొడ్యూస్ ద లైట్ ఎనర్జీ. ఇట్ ఇన్సిడెంట్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ప్రిజమ్. ఒక కాంతి జనకము నుండి విడుదలైన కాంతి ఒక తెల్లని పట్టకంపై పతనము చెందుతోంది. ఇలా పతనము చెందినటువంటి కాంతి ఎటువంటి కాంతి నాన్న అంటే తెల్లని కాంతి. తెల్లని కాంతి అనేది ఏకవర్ణము కాదు. ఇట్ ఈజ్ నాట్ ఏ మోనోక్రోమాటిక్ కలర్, సింగిల్ కలర్ కాదు. తెల్లని కాంతి అనేది ఇట్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ కలర్స్. తెల్లని కాంతి వివిధ రంగుల యొక్క సమ్మేళనము. ఈ వివిధ రంగుల యొక్క సమ్మేళనమైన ఇది ఎప్పుడైతే ప్రిజంపై ఇన్సిడెంట్ అయిపోయిందో దేనికి అది తనకున్నటువంటి వేవ్ లెంత్, తరంగ దైర్ఘ్యములు, వేగాలు, వక్రీభవన గుణకాల కారణంగా ఇలా 7 రంగులుగా విడిపోయాయి. సో 7 రంగులుగా విడిపోయిన వీటిని పరిశీలిస్తే VIBGYOR ఇలా 7 రంగులుగా మారాయి. ఇందులో మీరు గమనించండి, ఇది దాదాపు స్ట్రెయిట్గానే వెళ్ళింది రెడ్ కలర్. ఎక్కువ బెండింగ్ దేనికి ఉంది ఇందులో? ఇదిగోండి వాయిలెట్కి ఎక్కువ ఉంది. సార్ ఏమన్నారు? తక్కువ వక్రీభవనం అన్నారు. వాయిలెట్ అనేది ఎక్కువ ఉంది, అది మనకు అవసరం లేదు. ఫస్ట్ ఉండాల్సింది ఏంటి? తక్కువ బెండ్ అయ్యేది ఏది? రెడ్. రెడ్ అనే ఆప్షన్ ఎక్కడైనా ఉందా? లేదు. కాబట్టి దీన్ని పక్కకు ఉంచుదాం. నెక్స్ట్, తక్కువ బెండ్ అయింది ఎవరు? రెడ్ కలర్ తర్వాత ఆరెంజ్. తక్కువ వక్రీభవన సూచిక ఆరెంజ్.
ఆ రేంజ్కి ఉంది. రైట్, ఇక్కడ కనుక క్వశ్చన్లో విచ్ కలర్ హ్యాస్ ద లీస్ట్ అనకుండా హయ్యెస్ట్ అని ఉంటే ఆన్సర్ ఇండిగో చూజ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు అడిగింది లీస్ట్ కాబట్టి ఆన్సర్ ఆరెంజ్. క్వశ్చన్ నెంబర్ 70. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద హీట్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. క్రింది వాటిలో విద్యుత్ ప్రవాహం యొక్క ఉష్ణ ప్రభావంపై ఆధారపడి ఉంటుంది. అంటే విద్యుత్తును సప్లై చేసినప్పుడు ఆ యొక్క విద్యుత్ శక్తి అనేది ఆ పరికరము చేత ఉష్ణ శక్తిగా మార్పు చెందించగలగాల. ఇఫ్ వి సప్లై ద సమ్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ టు ద మెటీరియల్, దిస్ మెటీరియల్ మస్ట్ కన్వర్ట్ ఫ్రమ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ ఇన్ టు హీట్ ఎనర్జీ. ఏదుంది అందులో చూద్దాం. మైక్రోవేవ్, ఎలక్ట్రిక్ హీటర్, ఎలక్ట్రిక్ ఫ్యాన్, ఎలక్ట్రిక్ బెల్, ఇవన్నీ కూడా ఏమవుతాయి, ఎలక్ట్రిక్ ఎనర్జీని కాస్త హీట్ ఎనర్జీగా, మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తాయి. ఎక్సెప్ట్ దిస్ వన్, ఎలక్ట్రిక్ కరెంట్ కన్వర్ట్ ఇంటు హీట్ ఎనర్జీ అంటాం. ఇది ఆప్షన్ సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్, మిగతా ఏవి కావు. వాట్ ఈజ్ ద రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ సిల్వర్? వెండి యొక్క సాపేక్ష సాంద్రత, వెండి యొక్క సాపేక్ష సాంద్రత డైరెక్ట్ పెట్టినా 10.8, ఇక్కడ 9.8 అనేది గురుత్వ త్వరణం యొక్క విలువ అండి. గురుత్వ త్వరణం యొక్క విలువ, స్మాల్ జీ విలువ 9.8, ఇక్కడ 10.8 అనేది వెండి యొక్క రిలేటివ్ డెన్సిటీ అంటాము. క్వశ్చన్ నెంబర్ 72. ఏ మెటల్ ప్లేట్ విత్ ఏ సర్క్యులర్ హోల్ ఈజ్ హీటెడ్, ద హోల్ గెట్స్. ఒక వృత్తాకార రంధ్రము గల లోహపు పలకను వేడి చేసినప్పుడు ఆ రంధ్రము యొక్క పరిమాణం ఏమవుతుంది అంటాడు. ఇలా వేడి చేసినప్పుడు నాన్న హీట్ ఎనర్జీ ఇచ్చినప్పుడు ఇందులో ఉన్నటువంటి ఇవంతా కాస్త ఈ విధంగా ఎక్స్టెండ్ అవుతూ ఉంది, అందుచేత ఈ సైజు కాస్త పెరుగుతుంది. ఆన్ హీటింగ్ ద సైజ్ ఆఫ్ ద హోల్ విల్ బి ఇంక్రీజెస్ డ్యూ టు ద ఎక్స్పాన్షన్ ఇన్ ద మెటీరియల్. పదార్థాన్ని వేడి చేసినప్పుడు అంచుల వద్ద ఉండేటువంటి ఈ ఎక్స్పాన్షన్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి అది కాస్త సైజు పెరుగుతుంది అంట. క్వశ్చన్ నెంబర్ 73. ఏ 20 గ్రామ్ బుల్లెట్ ఈజ్ ఫైర్డ్ ఫ్రమ్ హారిజంటల్లీ ఎట్ ఏ వెలాసిటీ ఆఫ్ 150 మీటర్ పర్ సెకండ్ విత్ ఏ 1 కేజీ పిస్టల్, వాట్ ఈస్ ద రిగ్రెసివ్ వెలాసిటీ ఆఫ్ ది పిస్టల్. 20 గ్రాముల బుల్లెట్, 20 గ్రాముల బుల్లెట్ 3 కేజీల పిస్టల్తో 150 మీటర్ పర్ సెకండ్ వేగంతో క్షితిజ సమాంతరంగా దీన్ని కాల్చినప్పుడు, క్షితిజ సమాంతరంగా లేదా అడ్డంగా అంటాం, కానీ మనకు రాయాల్సిన పదం క్షితిజ సమాంతరం అనే పదం ఇస్తుంటాడు, కాల్చబడుతుంది. అయితే పిస్టల్ ఎంత వేగంతో వెనక్కి నెట్టబడుతుంది? వెరీ సింపుల్ నాన్న, ఇది ఒక పిస్టల్ అనుకుందాం. ఈ పిస్టల్ యొక్క ద్రవ్యరాశి ఎంత ఇచ్చారు? 3 కేజీలు ఇచ్చిన్నారు. ఇప్పుడు దీంట్లో ఒక బుల్లెట్ ఉంది, దాని మాస్ ఎంత ఇచ్చారు? 20 గ్రామ్. అది పేల్చినప్పుడు ఏమైంది? 150 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో ముందుకెళ్ళింది. అప్పుడు ఇది ఏమైంది? వెనక్కి వచ్చేస్తుంది. బుల్లెట్ ముందుకెళ్ళగానే ఇది వెనక్కి వస్తుంది. అప్పుడు ఇది ఎంత వేగంతో వెనక్కి వచ్చింది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు సారు. దిస్ ఈజ్ అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం. రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం ప్రకారం ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఏంటిది నాన్న ఇక్కడ? m1 u1 ప్లస్ m2 u2 ఇజ్ ఈక్వల్ టు m1 v1 ప్లస్ m2 v2 కాన్స్టెంట్ అంటాం. మరి ఇక్కడ గమనించినట్లయితే m1 u1 ప్లస్ m2 u2 ఇనిషియల్గా రెండు కూడా స్థిరంగా ఉన్నాయి, కాబట్టి ఇక్కడ వేగం అనేది ఏమైంది? ద్రవ్య వేగం అనేది 0, మొమెంటం రిమైన్స్ 0. ఆఫ్టర్ ఫైరింగ్ అన్నాడు. ఫైరింగ్లో మనకుండే ఫార్ములా ఏంటి? m1 v1 ప్లస్ m2 v2 ఇన్సిడెంట్ జరగకముందు ఆఫ్టర్ ఇన్సిడెంట్. రైట్, m1 ఇజ్ ఈక్వల్ టు మనం ఏమనుకుందాము? పిస్టల్ అనుకుందాం. పిస్టల్ యొక్క మాస్ ఎంత ఉంది? రైట్,
పిస్టల్ యొక్క మాసు 3 kg. మాస్ ఆఫ్ పిస్టల్ ఈజ్ 3 kg. 3 kg పిస్టల్ ఉంది, దాని వెలాసిటీ మనకు తెలియదు. ప్లస్ M2 అనేది బుల్లెట్ యొక్క మాసు. బుల్లెట్ యొక్క మాసు 20 grams ఇచ్చారు. 1 gram ఇజ్ ఈక్వల్ టు 10⁻³కి సమానమండి. అట్లాగే ఆ బుల్లెట్ యొక్క వేగం ఇచ్చారు 150 meters per second అనేది. ఇప్పుడు మనము ఏమి డేటా ఇచ్చి ఉన్నారో అది యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేసాం, రైట్? ఇప్పుడు 3V1 ఇజ్ ఈక్వల్ టు, ఇది ఈజ్ ఈక్వల్ టు యువతలకి పంపిద్దాం. పంపించడానికి ముందుగా ఇక్కడ ఉన్నటువంటి దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే 0020s ఉన్నాయి, 15 × 2 = 30, అంటే 32 0s అంటే 3000 అవుతుంది. 3000 యూతలకి వెళితే ఏమైంది? −3000 అవుద్ది. ఈ −3000 కాస్త దీనితో పాటు ఇంకెవరున్నారు? ×10⁻³, అంటే 1 × 10⁻³ అంటే 1/1000 అవుతుంది. ఇదిగోండి, 3 0s కి 3 0s క్యాన్సిల్, 3 1s 3 1s క్యాన్సిల్. దేర్ ఫోర్ వీఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? −1. మనం అసలు యాక్చువల్గా ఆన్సర్ ఇక్కడే చేయొచ్చు. 2 15 0 0 1 1 1 2 0s 15 × 30, ఇక్కడ ×10⁻³ అన్నాడు కాబట్టి ఈ −3కి 3 0s క్యాన్సిల్ అయినాయి, అంటే ఇక్కడ 3 ఉంది. ఇది ఇటు పంపించాం కాబట్టి 3 క్యాన్సిల్ అయితే ఆన్సర్ ఏమైంది? −1 m/s. వెరీ సింపుల్. సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. కన్విన్స్ చేయడానికి సార్ మనకు అక్కడ 1 అనేది పాజిటివ్ ఇచ్చారు, మనకేమైంది? వెనక్కి వస్తుంది. ఆపోజిట్ డైరెక్షన్ అన్నప్పుడు మైనస్ రాయాలి, వితిన్ ద సేమ్ డైరెక్షన్ అయితే పాజిటివ్ రాయాలి. బట్ ఆపోజిట్ డైరెక్షన్ మెన్షన్ చేయాలంటే వీ మస్ట్ ఎక్స్ప్రెస్ ఇట్ ఇన్ నెగటివ్. థ్యాంక్ యూ.